ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति 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 यथाह वै पदेनानुविन्देत्। సో పైన ఏం చెప్పారంటే తదేతత్ పదనీయం అస్య సర్వస్య, ఈ చుట్టూ ఉండే ప్రపంచాన్ని చూస్తూ దీంట్లో ఇది నాకు కావాలి అది నాకు కావాలి అంటూ ఏం చేదస్థం పెట్టుకోకుండా అనవసరం, దాంట్లో పొందాల్సింది ఏమీ లేదు, పొందదగ్గదంతా ఒక్కటే గలదు, అదే ఈ ఆత్మతత్వము. అది ఏమిటా పొందదగ్గది? యదయం ఆత్మ, ఏ ఆత్మ అయితే గలదో దానినే పొందాలి. ఆత్మని పొందుట చేత ఏతత్ సర్వం వేద. సో ఇది నేను ప్రస్తావిస్తానన్నాను, బ్రీఫ్గా ప్రస్తావిస్తాను. చూడండి, మీరు ఏదైనా ఒక శాస్త్రాన్ని అధ్యయనం చేశారనుకోండి, లైక్ ఫిజిక్స్ అధ్యయనం చేశారనుకోండి, అధ్యయనం చేస్తున్న కొలది, బాగా అధ్యయనం చేస్తున్న కొలది ఒక అనుభవం కలుగుతుంది. ఈ అనుభవాన్ని భర్తృహరి సుభాషితంలో పెట్టాడు, దాన్ని ఏనుగు లక్ష్మణ కవి తెలుగులో కూడా చెప్పినాడు. తెలివి యొక్కంతలేనియడ సర్వమున్ తెలిసి తినంచు, ఏదో ఉంది. సో ఏమీ తెలియనప్పుడు నాకు అన్నీ తెలుసుననే ఒక అభిప్రాయం ఉంటుంది. కానీ వాడు ఫిజిక్స్ బాగా చదివాడు అనుకోండి, ఫిజిక్స్ ఎంత, ఇప్పుడు 10th class ఫిజిక్స్ చదివిన వాడికి నాకు తెలియని ఫిజిక్స్, ఇంత ఫిజిక్స్ నాకు తెలియంది ఇంకా ఉంది అని అనుకుంటాడు. కానీ డిగ్రీ ఫిజిక్స్ చదివేప్పటికీ నాకు తెలియని ఫిజిక్స్ ఇంత ఉందని అర్థం అవుతుంది వాడికి. ఎంఎస్సి ఫిజిక్స్ పూర్తయ్యేప్పటికీ నాకు తెలియని ఫిజిక్స్ ఇంత ఉంది అని వాడికి అర్థం అవుతుంది. పిహెచ్డి చేసేప్పటికీ ఇంత ఫిజిక్స్ నాకు తెలియందుంది అని తెలుస్తుంది. కాబట్టి మీరు శాస్త్రాలను ఏ శాస్త్రాన్ని అధ్యయనం చేసినా రెండు రకముల అభిమానము నెలకొంటుంది. ఒక సైకలాజికల్ స్ట్రక్చర్ రెండు విధాలుగా ఫిక్స్ అవుతుంది మీ లోపల, మీ కాన్షియస్నెస్లో. ఒకటి, ఈ శాస్త్రంలో నాకు తెలుసున్నది ఇంత, నాకు తెలియనిది అంత అని ఒక అభిమానం. రెండవ అభిమానం ఎలా ఫిక్స్ అవుతుందంటే, నాకు ఈ ఒక్క శాస్త్రమే తెలుసు తప్ప నాకు తెలియని శాస్త్రములు ఎన్నెన్నెన్నో గలవు. ఫిజిక్స్ చదివిన వాడికి కెమిస్ట్రీ తెలియదు, తర్వాత సంస్కృతం చదువుకున్న వాడికి మరేవో తెలీదు, ఎవేవేవో తెలియనివి తెలియలేదు అనేటువంటి అభిమానము నిర్మాణం అవుతుంది. కాబట్టి మనం 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు చదివిన తరువాత మనిషి ఎలా తయారవుతాడో తెలుసునండి, అసంతుష్టుడిగా తయారవుతాడు. మీరు ఎవళ్ళనైనా మీరు కదిపి చూడండి, వాళ్ళు కనుక సత్పురుషులయ్యి వాళ్ళు బాగా తెలుసున్న వాళ్ళైతే, కొంతమంది అహంకారంగా ఉంటారు, అహంకారంగా ఉన్నవాళ్ళు అసలు చదువుకున్నవాళ్ళు కానే కాదు, వాళ్ళు ఏం చదివింది కాదు. నేను ఒక అతన్ని కలిశాను, చాలా పెద్ద అహంకారంగా ఉంటాడు అతను. అతను చదివింది ఏముందంటే ఏమీ లేదు, కొంచెం తెలుగు సాహిత్యం కొంచెం సంస్కృతం సాహిత్యం చదివి ఏవో 4 పద్యాలు కడుతూ ఉంటాడు, అంతే అతను చేసే పని. తెలుగు సాహిత్యం ఏదో వసుచరిత్ర, రామరాజభూషణుడు ఇలాగంటే ఏవో 4 పద్యాలు, 25 పద్యాలు వచ్చు. మేము చిన్నప్పుడు మేఘ సందేశం ఈ ముళ్ళంజ ముళ్ళక అంతా కంఠస్థం పెట్టేవాళ్ళు. కుమారసింహం 5వ సర్గంతా నోటుకొచ్చుండేది. అలాగే వీళ్ళు కూడా ఏవో తెలుగు పద్యాలు ఇక్కడ అక్కడ, మన చరిత్ర వసు చరిత్ర ఏవో 4 తెలుగు పద్యాలు, 4 కాకపోతే కొన్ని 40 కాకపోతే 400 వచ్చు, వాళ్ళకి నోటుకొచ్చు ఉంటాయి. తర్వాత సంస్కృత సాహిత్యంలో పరిచయం తక్కువే, తెలుగులోనే కొంత పర్వాలేదనుకోవచ్చు, సంస్కృతంలో తక్కువే. కుంకలు కదండి వీళ్ళు చదివిన సంస్కృతం ఎంత అండి, వీళ్ళ మోహం, వీళ్ళు చదివిన సంస్కృతం ఎంత, చాలా చిన్న సంస్కృతం చదివి పెద్ద పెద్ద హడావిడి చేస్తారు తప్ప ఎంత సంస్కృతం చదివారు వీళ్ళు, ఏదో కొద్దిపాటి సంస్కృతం. దాంతో ఈ పద్యాలు కట్టడం, పద్యాలు పాటలు కట్టడం, మొత్తం జగమంతా తనకే తెలుసున్నంత అహంకారం, అలా ఉంటారు. అలాగే అహంకారంగా ఉన్నవాళ్ళు పండితులు కాదు, వాళ్ళు యథార్థమైన పండితులు చాలా వినయంగా ఉంటారు. బట్ అట్ ది సేమ్ టైం
ఆ కాన్షియస్నెస్లో నాకేమీ తెలియ ఇంకా తెలియనిది ఇంకా మిగిలియే ఉన్నది, నాకు తెలుసున్నది తక్కువయే అనే అల్పజ్ఞత్వ భావన దృఢంగా నెలకొంటుంది. అంచేతనే అసంతుష్టుడుగానే మిగిలిపోతాడు. దిస్ ఈజ్ ది బేసిస్. నేను అల్పజ్ఞుడను, ఈశ్వరుడు సర్వజ్ఞుడు అని వీడు భేదం పెట్టుకోవడానికి బేసిస్ ఏమిటంటే, వీడికి కలుగుతున్న ఈ అనుభవము, ఈ అల్పజ్ఞత్వం అనే అనుభవము కలిగి వాడు దేవుణ్ణి సెపరేట్గా పెట్టుకుంటాడు. అంచేతనే ద్వైతులు పెద్ద పూర్వపక్షం. ఏమండి, మీరే నా దేవుడు, దేవుడికి అన్నీ తెలుసు, మీకు మరి అన్నీ తెలుసా మీకు అని అదేదో పెద్ద పూర్వపక్షం. దానికి మనం సమాధానం ఏమని చెప్పాలో తెలుసునా? అవును, నాకు అన్నీ తెలుసు అని చెప్పాలి. మీకు అన్నీ తెలుసా తెలీదా? అన్నీ అంటూ ఉండగానే తెలుసు అంటున్నారా తెలియకుండా అంటున్నారా? మరి ఇంకనేమి అన్నీ అని ఎందుకన్నారు? సర్వం అని అన్నారు. సర్వం అని ఎందుకన్నారు? ఆ సర్వం గురించి ఒక అంచనా ఉండబట్టే కదా సర్వం అన్నారు. లేకపోతే సర్వం అని ఎలా అనగలుగుతారు? కాబట్టి మీరే సర్వజ్ఞులు వాస్తవంలో, కానీ వీడు నేను అల్పజ్ఞుడను అని అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే తెలియబడేదానిని తెలుసుకుంటూ ఉన్నంతకాలము నాకు తెలిసినది అల్పము అనే అభిమానము అలా మిగిలిపోతుంది. తెలియబడేదానిని తెలుసుకోవడం కంటే తెలియదానిని తెలుసుకుంటే, ఏది తెలుస్తోందో దానిని విజ్ఞాతారమును తెలుసుకోవాలి. ఏన సర్వమిదం విజానాతి, దేని చేతనైతే ఈ సర్వమును తెలుసుకుంటున్నాడో ఆ విజ్ఞాతను తెలుసుకోవాలి. విజ్ఞాతను తెలుసుకుంటే అనగా తన స్వరూపమును తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఇంకా తెలియవలసినది ఉన్నది అనే అభిమానం ఉండదు. ఆ అభిమానము తొలగిపోతుంది, తొలగిపోయి పూర్ణుడుగా ఉండిపోతాడు. ఎందుకంటే ఈ తెలియవలసినవన్నీ కూడా మిథ్య, అవి సత్యములు కావు. ఇప్పుడు ఇది ఎలాగంటే, సినిమా ఉందనుకోండి, సగం సినిమా చూసి వచ్చేసారనుకోండి, ఒక సెన్స్లో మీకు ఏమనిపిస్తుంది? వీ హ్యావ్ మిస్డ్ ది అదర్ హ్యాఫ్ అని అనిపిస్తుంది ఒక సెన్స్లో. అలా అనుకుంటారు. అలా అనుకుంటున్నంతసేపు మీకు అసంతోషమే ఉంటుంది. కానీ మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే యూ హ్యావ్ మిస్డ్ నథింగ్, యూ డిడ్ నాట్ మిస్ ఎనీథింగ్. ఇన్ఫ్యాక్ట్ సినిమా ముందు మీరు ఫుల్లు, సినిమా తర్వాత సగంలో మానేసినప్పుడు ఫుల్లే. పూర్తిగా చూసినా కూడా మీ స్వరూపం ఎప్పుడూ ఫుల్నెస్సే. మీ స్వరూపంలో లోటు ఉండదు. కేవలము అజ్ఞానం చేత మనం మిస్ అవుతున్నామని అనుకోవడమే తప్ప దీంట్లో మిస్ అయ్యేదే ఉండదు. ఈ అటాచ్మెంట్ కూడా అలాగే ఉంటుంది. ఈ అటాచ్మెంట్ ఎలా ఉంటుందంటే, నేను ఒంటరిగా ఉండిపోయాను, నా కొడుకులు కూతుళ్ళు దూరం అయిపోయి నేను వాళ్ళని మిస్ అయిపోతున్నానని అనుకుంటారు. మీరు ఏదైనా ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళందరూ సఫర్ అయ్యేది ఈ సైకలాజికల్ ప్రాబ్లమే. వాళ్ళు మిస్ అయిపోయామని నిశ్చయం చేసుకుని దుఃఖిస్తూ ఉంటారు. మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే యూ డు నాట్ మిస్ ఎనీథింగ్, యూ డు నాట్ మిస్ ఎనీథింగ్, యూ డు నాట్ మిస్ ఎనీబాడీ. ఎందుకంటే వాళ్ళందరూ ఉన్నప్పుడు మీకు ఎటువంటి పూర్ణత్వం అనుభవానికి రావాల్సి వస్తుందని మీరు ఊహిస్తున్నారో, ఆ పూర్ణత్వము ఇప్పుడు ఇక్కడ మీ యందు గలదు. వాళ్ళందరూ ఉండక్కర్లేదు. వాళ్ళందరూ ఉంటే ఎంతటి పూర్ణత్వమో, ఇప్పుడు అంతటి పూర్ణత్వము మీ యందు ఇప్పుడు గలదు. ఇప్పుడు ఉన్నది, మీరు దాన్ని ఆవిష్కరించుకోవటమే ఆలస్యం. అయితే మీరు వాళ్ళందరూ లేరు కాబట్టి నేను అపూర్ణుడను అని అనుకుంటున్నంతసేపు ఆ అభిమానమే ఒక కవర్ తెరవేసినట్టు అయిపోతుంది. మీరు ఆ అభిమానాన్ని పరిశీలించి ఐ మిస్సింగ్ అని కనుక మీరు ఎగ్జామిన్ చేసుకున్నట్లయితే మీకే అర్థమవుతుంది దట్ యూ డు నాట్ మిస్ ఎనీథింగ్ అని. అప్పుడు మీరు ఇతరులను మరింత బాగా ప్రేమించగలుగుతారు కూడా. లేకపోతే ఇప్పుడు ప్రేమించడం కష్టం అవుతుంది. వాళ్ళు వచ్చి మనం చూస్తే ప్రేమించినట్టు, వాళ్ళు మనం చూడడానికి రాకపోతే ప్రేమ లేనట్టు, అలా ఇబ్బందులు ఉంటాయి. వెరాజ్ వెన్ యూ డిస్కవర్ దట్ యూ డు నాట్ మిస్ ఎనీథింగ్ ఆర్ ఎనీబాడీ, దెన్ మీ పూర్ణత్వంలో మీరు నిలిచి ఉంటారు. కాబట్టి సో కమింగ్ టు ది పాయింట్, మీ స్వరూపమును మీరు తెలియాలి. తెలియబడేది సినిమా సగం చూసి మిస్ అయ్యారంటే యూ డి నాట్ మిస్ ఎనీథింగ్. ఎందుకంటే వాట్ యూ థింక్ యూ మిస్డ్ ఈజ్ నాట్ రియల్. అదంతా చూసినా చూడకున్నా ఒకటే. పూర్వానికి ఒక సామెత ఉంది తెలుగులో, ఊక ఎంత బొక్కినా
కడుపు నిండదు అని సామెత ఉన్నది. ఆ రకంగా ఈ మిథ్యా ప్రపంచాన్ని ఎంత తెలుసుకున్నా ఏదీ తెలుసుకున్నట్లే కాదు. నామై వైతత్, అదంతా కూడా నామయే. ఏది సత్యమో దానిని తెలుసుకుంటేనే యథార్థంగా తెలుసుకున్నట్లు. కాబట్టి ఏన విజ్ఞాతేన సర్వమిదం విజ్ఞాతం భవతి, అదే ఆ ప్రణాళిక. అనేన హి ఏతత్ సర్వం వేద అని మనం ఆ మంత్రంలో చూసినాము. ఇప్పుడు తర్వాత మంత్రం ఎలా తెలుసుకోవడము, ఆత్మస్వరూపాన్ని తెలిసే విధానం ఎట్టిది. అవతారిక కథం పునః ఏతత్పదనీయం ఇచ్చుచ్యతే. పదనీయం అంటే గమనీయం అని పైన చూసాము, అంటే చేరుకోదగ్గది, పొందదగ్గది. చేరుకోవడం అన్నా పొందడం అన్నా తెలియడం అనే అర్థం. ఇది ఈ ప్రయాణం అలాంటిది. ఈ యాత్ర ఇది ఎటువంటి కాశీయాత్ర అంటారు. ఈ కాశీ ఇది కూడా కాశీయాత్రే. ఈ కాశీయాత్ర ఎటువంటిదంటే, సో నిన్న ఒక ఆయన కాశీ బయలుదేరాడు, నాకు ఫోన్ చేశారు, కాశీ వెళ్తున్నాను, శుభం వెళ్ళిరా నాన్న అని చెప్పాను. కాశీలో దాన ధర్మాలు చేయాలని అంటున్నారు, మరి చేయమంటారా వద్దంటారా అంటాడు. నేనేం చెప్తాను, నేనన్నా చూసుకోబోయే సందర్భాన్ని బట్టి చూసుకో, అక్కడ ఉండేటువంటి సందర్భము పాత్ర యోగ్యమైనది అని అనిపించినట్లయితే దానం చెయ్యి. కాదండి, అక్కడ ఎవళ్ళు యోగ్యులు లేరండి, అందరూ అయోగ్యులే ఉన్నారండి. అంటే చూడమ్మా నీకు ఎలా తోస్తే అలా చెయ్యి, వెళ్ళిరా అని చెప్పాను. ఏం చెప్తాను నేను. సో అసలైన కాశీయాత్ర ఏమిటంటే అది పాత్లెస్ జర్నీ, పాత్లెస్ ల్యాండ్ అని అలాగ మీరు వినుంటారు. అది జర్నీకి రెండు లక్షణాలు ఉంటాయి, స్పేస్ అండ్ టైం అనే రెండు లక్షణాలు ఉంటాయి జర్నీకి, యాత్రకి. స్పేస్లో పాయింట్ ఏ నుంచి పాయింట్ బీకి మీరు చేరుకోవాలి ఫిజికల్గా ట్రావెల్ చేసి. టైం పడుతుంది దానికి. సో ఒక టైంలో మొదలుపెట్టి కొంత టైం తీసుకుని, ఉదాహరణకి ఇవాళ పొద్దున్న మొదలు పెడితే రేపు పొద్దున్నకి చేరుకుంటారు, అలాగుంటుంది. అదే యూనివర్సిటీ డిగ్రీ అనుకోండి, సో అది టేక్స్ 10 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ అలా టైం పడుతుంది. కాబట్టి స్పేస్ అండ్ టైం దే డిఫైన్ ఏ జర్నీ. జర్నీ అనేప్పటికీ, యాత్ర అనేప్పటికీ స్పేస్ అండ్ టైం, దేశము కాలము. కానీ ఈ యాత్ర ఎటువంటిదంటే దీంట్లో దేశము లేని కాలము లేని యాత్ర. ఇట్స్ ఎ టైమ్లెస్ జర్నీ ఇన్ ఏ పాత్లెస్ ల్యాండ్ అని ఒక రకంగా వర్ణన. ఇంకో వర్ణన ఏమిటంటే ఇట్స్ ఎ జర్నీ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ టు యువర్ ఓన్ ట్రూ సెల్ఫ్. ఇప్పుడు మీ సెల్ఫ్ అది అన్రియల్ సెల్ఫ్, దాని నుండి మీ యొక్క యథార్థమైన సెల్ఫ్కి మీరు ప్రయాణం చేయాలి. అన్ని సందర్భాల్లోనూ ఇదే జర్నీ. మీకు ఏదైనా మానసికమైన క్లేశము కలిగిందనుకోండి, చిత్తక్లేశము అంటారు, అది కలిగిందనుకోండి, ఇప్పుడు మీ జర్నీ ఏమిటంటే ఈ చిత్తక్లేశముతో సఫర్ అవుతున్న నేను, నా పూర్ణత్వాన్ని ఆవిష్కరించుకున్న నేనును చేరుకోవాలి. చేరుకోవలసిన వాడు నేనే, చేరుకోదగిన గమ్యము కూడా నేనే. అది రెండు నేనే అయినప్పుడు దెర్ ఈజ్ నో డిస్టెన్స్ బిట్వీన్ ది టూ, అండ్ దేర్ ఫోర్ నో టైమ్ ఈజ్ రిక్వైర్డ్. ఇట్స్ ఓన్లీ కాగ్నిటివ్ షిఫ్ట్, అలా ఉంటుంది ఆ జర్నీ. కాబట్టి పదనీయం అంటే గమనీయం, వర్డ్ టు వర్డ్ మీనింగ్ విచ్ ఇంప్లైస్ దట్ విచ్ హ్యాస్ టు బి రీచ్డ్ బై నోయింగ్, తెలుసుకుని పొందదగ్గది, తెలియట ద్వారా పొందదగ్గది, అది ఆత్మతత్వము. కాబట్టి దాన్ని ఇప్పుడు మనం పొందాలి. ఎలా పొందాలి? తెలియట ద్వారా పొందాలి అని అనుకున్నాం. ఆ తెలియడం ఎలాగా? ఆ తెలియట ద్వారా పొందడమే ఎట్లు అంటే ఇట్ సూచ్యతే. ఎలాగంటే యథా, ఏ విధముగానైతే పదేన అనువిందేత్. లోకంలో దృష్టాంతం ఒకటి చెప్తున్నారు. మీకు అడవిలో సంచరించే వాళ్ళు ఆ పులి సింహము వాటి యొక్క జాడను పసిగడతారు. ఎలా పసిగడతారో తెలుసునండి, అది నడిచినప్పుడు అక్కడ మార్కు పడుతుంది, దాని గెట్ట మార్కు పడుతుంది. అవి ఏకశపములు ద్విష, రెండు గిట్టలు ఉంటాయి, మార్కు పడుతుంది. దాని కోరలు అయితే గోళ్ళు ఉంటాయి ఆ పాదములకు, ఆ గోళ్ళు మార్కు పడుతుంది. ఆ మార్కును బట్టి తక్కువని చెప్పేస్తారు. మీరు ఎప్పుడైనా షెర్లాక్ హోమ్స్ స్టోరీలు చదివారా? ఆ స్టోరీస్లో ఎలా ఉంటుందంటే వాడెవడో కిటికీలోంచి వచ్చి హత్య చేసి వెళ్ళిపోతాడు, మళ్ళీ కిటికీలోంచి వెళ్ళిపోతాడు.
అందరూ ఈ రూముని పరిశీలిస్తూ ఉంటారు ఆ పోలీస్ ఆఫీసరు వాళ్ళను. షెర్లాక్ హోమ్స్ రూముని పరిశీలించడు, బయటకు వెళ్ళిపోయి ఆ కిటికీ దగ్గర పరిశీలిస్తూ ఉంటాడు. ఎందుకంటే కిటికీని ఆనుకుని మొక్కలు అవి ఉన్నాయి, అక్కడ ఏదో ఫ్లవర్ బెడ్డు లేకపోతే గ్రాస్ అవన్నీ ఉన్నాయి, అక్కడ భూతద్దంతో పరిశీలిస్తూ ఉంటాడు. పరిశీలిస్తూ అతను ఏమని చెప్తాడంటే, వీడు వచ్చేప్పుడు మెల్లగా వచ్చాడు కానీ వెళ్ళేప్పుడు మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అని చెప్తాడు. అంటే నీకెలా తెలిసిందిరా, ఏదో చూసినట్టు చెప్తున్నావు అంటే, ఈ వచ్చేప్పుడు ఫుట్ మార్క్స్ లైట్గా పడుతున్నాయి, వెళ్ళేప్పుడు ఫుట్ మార్క్స్ కొంచెం డెప్త్ ఎక్కువ ఉన్నది, అంటే వాడు కొంత ప్రెస్ చేశాడన్నమాట. తర్వాత పరిగెత్తేప్పుడు టోస్ యొక్క మార్క్ కొంచెం లోతుగా పడుతుంది, హీల్ మార్క్ కొంచెం తక్కువ పడుతుంది అని ఇలా చెప్తాడు. దీన్ని బట్టి తర్వాత మీరందరూ ఒకడొచ్చి మద్దతు చేశారనుకుంటున్నారు, ఇద్దరు వచ్చారు అని చెప్తాడు. అది ఎలా తెలిసిందిరా నీకంటే, మార్క్స్ని బట్టి చెప్తున్నాడు. ఎందుకంటే అన్ని ఫుట్ మార్క్స్ ఒకేలా లేవు, వాటి నేచర్ ఆఫ్ ది మార్క్ అవి ఎలాగో ఉన్నాయి, అదంతా వీడు భూతద్దంతో పరిశీలించి ఎవేవో చెప్తాడు, ఎవేవో చెప్తాడు. ఇంకా చెప్తాడు, ఇద్దరు వచ్చారు, వాళ్ళలో ఒక అమ్మాయి ఉందని చెప్తాడు. ఫుట్ మార్క్ ఆవిడ మిడిల్ ఏజ్డ్ అని కూడా చెప్తాడు, ఎవేవో చెప్తాడు. షేక్ మీరు షెర్లాక్ హోమ్స్ చదివితే తెలుస్తుంది మీకు. దాని మీద బోల్డంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు, అదంతా ప్రూవ్ అవుతుంది కరెక్ట్ అని, అదంతా కరెక్ట్ అని ప్రూవ్ అవుతుంది. సో దీన్ని పదేన అనువిందేత్ అని అంటారు. అడవిలో కూడా, అడవిలో సంచారం చేసి వాళ్ళకి బాగా పరిచయం బాగా తెలుస్తుంది. మీరు జిమ్ కార్బెట్ అని అతను ఒక పుస్తకం ఉంటుంది, రుద్రప్రయాగ్ అక్కడ ఆ పులిని మేనేటర్ పులిని సంహరించుట దానికి సంబంధించిన పుస్తకం ఉంటుంది, జిమ్ కార్బెట్ రాసినట్టున్నాడు అది, అది దట్ ఈ మేనేటర్ ఆఫ్ ది కుమా, నేను చదివాను ఆ పుస్తకం. అతను ఆ రివర్ బెడ్ మీద ఆ ఇసుకలోనూ అక్కడ ఆ పులి యొక్క పాదపు గుర్తుల్ని పట్టి అక్కడ మాటు వేస్తాడు. మాటు వేస్తే అతను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఆ పులి వస్తుంది అక్కడికి, దాన్ని గుర్తుపడతాడు, గుర్తుపడి షూట్ చేస్తాడు, తద్వారా అక్కడ ఉండే ప్రజల్ని రక్షిస్తాడు. జిమ్ కార్బెట్, ఇప్పటికీ దాన్ని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని పిలుస్తారు. కాబట్టి పదేన అనువిందేత్, ఆ కాలి గుర్తులతోటి అను వాటి వెంట పడితే, అను వాటి కాలి గుర్తుల వెంట మీరు పరిశీలించుకుంటూ పోతే విందేత్ మీకు తెలిసిపోతుంది. లోకంలో అలా చేస్తూ ఉంటారు అనేక సందర్భాల్లో, ఇప్పుడు కూడా మీరు అలాగే చేయాల్సి ఉంటుంది. ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే పద్ధతి కూడా అటులనే ఉండును అనేది మంత్రం. యథాహవై పదే నాను విందేత్, దీని మీద చక్కటి విచారము గలదు చూద్దాము. యథాహవై లోకేనా, లోకే పదేనా, యథాహ యథా అంటే లోకేన అర్థం, లోక దృష్టాంతం ఇస్తున్నారు. కాలి గుర్తుతో పదముతో, పదము అంటే ఏమిటి, గవాది ఖురాంకితో దేశ పదమిత్యుచ్యతే, గోవు, గోవును వెతుక్కునే సందర్భంలో గోవు, ఆది శబ్దం చేత మీరు గుర్రాన్ని వెతుక్కునే సందర్భంలో గుర్రము, గోవు కానీ గుర్రము కానీ, దాని ఖుర, ఖుర అంటే గిట్ట, అంకిత అంటే మార్కు పడుట, చిహ్నితమైన మార్క్డ్, దేశ అంటే స్థానము, దానికి పదం అని పేరు. అంటే నేలపై గోవు లేకపోతే గుర్రము లేకపోతే సింహము మొదలైన వాటి జంతువుల యొక్క కాలి గిట్ట గుర్తు ఏదైతే ఉంటుందో దానికి పదం అని పేరు. కాలి గిట్ట గుర్తు తేన పదేన నష్టం వివిత్సితం పశుం పదేన అన్వేషమాణ అనువిందేత్ లభేత. నష్టం పశుం, మీకు తప్పిపోయిన పశువుని పట్టుకోవాలి. వివిత్సితం వెత్తుం ఇష్టం, అది తప్పిపోయింది, అది ఎక్కడుందో మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. అది ఎక్కడుందో తెలిస్తే అక్కడికి వెళ్ళి తెచ్చుకొస్తారు ఆ పశువుని, దాన్ని వెతుక్కుంటున్నారు. ఆ వెతుక్కునే పద్ధతి ఎలా ఉంటుందంటే, ఆ పదముతో ఆ పశువుని మీరు అన్వేషిస్తారు. పదేన అన్వేషమాణ, పదాన్ని సహాయంగా తీసుకుని ఆ పశువుని అన్వేషిస్తారు. అదిగో మార్కు, అదిగో మార్కు అలా చూసుకుంటూ పోతారు. పోతే ఇంకేదో మార్క్ కనపడింది, ఓ ఈ మార్క్ కాదు, డిఫరెంట్ మార్క్, కాబట్టి అటు కాదు వెళ్ళవలసింది అని మళ్ళీ డైరెక్షన్ సెటరైట్ చేసుకుని ఇటు చూస్తే ఇంకో మార్క్ కనపడుతుంది, దిస్ ఈజ్ ది మార్క్
అని అలా వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే మీకు అక్కడ పశువు దొరికేస్తుంది, అక్కడే ఉంటుంది అది, ఆ డైరెక్షన్లో అక్కడ గడ్డి మేస్తూ ఉంటుంది, వెళ్ళి తెచ్చుకోవడమే. అనువిందేత్ లభేత, సరిగ్గా ఇదే విధంగా ఏవం ఆత్మని లబ్ధే సర్వం అనులభతే ఇత్యర్థ. అదేవిధంగా మీరు కూడా ఆత్మని పట్టుకోండి. ఇప్పుడు కాలి గిట్ట గురుతు దొరికితే మొత్తం పశువునంతా పట్టేసుకున్నట్టుగా అయిపో దొరికేస్తుంది. అలాగే మీరు ఆత్మని పట్టుకుంటే మొత్తం జగత్తునంతని పట్టేసుకున్నట్టే, ఇంక పట్టుకోవాల్సిందేమీ మిగలదు అని అలా చెప్పారు. సో దాని మీద వివరం వస్తుంది. బృహదారణ్యకం అంటే అది జటిలంగా ఉంటుంది, అది చూడగానే అంత బట్టబయలుగా ఉండదు. భాష్యకారులు ఏదో మళ్ళీ పూర్వపక్షం అది మొదలు పెడుతున్నారు, చూద్దాము. నను ఆత్మని జ్ఞాతే సర్వమన్యజ్ఞాయతే ఇది జ్ఞానే ప్రకృతే కథం లాభః అప్రకృత ఉచ్యతే. అది ఓ మౌలికమైన ప్రశ్న ఒకటి వేశారు. పైన ఏమని చెప్పారు, అనేన హి ఏతత్ సర్వం వేద, ఈ ఆత్మను తెలుసుకోవడం ద్వారా ఈ సకల జగత్తును వీడు తెలుసుకుంటాడు అని చెప్పారు. కాబట్టి చర్చ దేని గురించి, తెలుసుకోవడం గురించి. ఇప్పుడు మీరు ఇక్కడేం చెప్తున్నారు, వెతికి పట్టుకోవడం గురించి చెప్తున్నారు. తెలుసుకోవడం గురించి చర్చ మొదలుపెట్టి ఆ తెలుసుకోవడాన్ని గాలికి వదిలిపెట్టి వెతికి పట్టుకోవడం అని దారి తప్పించి మాట్లాడుతున్నారేమిటి అని పూర్వపక్షం. సో ప్రతివాడు కూడా దేవుణ్ణి వెతికి పట్టుకునే హడావిల్లో ఉంటాడు, మీరు గమనించారో లేదో. ఏమంటే ఇక్కడ చర్చిస్తున్నది తెలుసుకోవడం గురించి, ఆత్మను తెలుసుకుంటే సర్వము తెలుస్తుందని చర్చ. ఇప్పుడు మీరేమో వెతికి పట్టుకోవడం గురించి మాట్లాడుతున్నారు, తెలుసుకోవడం అనేది పక్కన పెట్టేశారు అని పూర్వపక్షం. సిద్ధాంతము జ్ఞానలాభయో ఏకార్థత్వస్య వివక్షితత్వాత్. ఈ సృష్టిలో అన్ని సందర్భాలలో జ్ఞానం వేరు లాభం వేరు. లాభం అంటే పొందుట, జ్ఞానం అంటే తెలియట. తెలిస్తే పొందినట్లు కాదు, పొందితే తెలిసినట్లు కాదు. ఇప్పుడు రత్న పరీక్షకుడు ఉంటాడు, వాడికి రత్నాల గురించి చక్కటి జ్ఞానం ఉంటుంది, కానీ వాడి దగ్గర రత్నం ఏమీ లేదు, జ్ఞానం వల్ల రత్నం వచ్చినట్టు కాదు. ఈ అడవుల్లో తిరిగేవాడు వాడికి సడన్గా కాలి కింద రాయి కనపడితే చేతిలోకి తీసుకుంటాడు, అది రత్నమే, రత్నమో వజ్రమో వాడికి దొరికింది, కానీ వాడికి అది ఏమిటో తెలియనే తెలియదు. ఏదో రాతి ముక్కని అవతల పారేసినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి తెలియడం వేరు పొందడం వేరు. తర్వాత కంప్లైంట్లు కూడా ఉంటాయి, నేను అన్నీ చదువుకున్నవాడిని నాకు ఒక పైసా దొరకలేదు అని చాలామంది కంప్లైంట్ చేస్తారు. తెలియడం వేరు పొందడం వేరు, కానీ ఒక్క చోట మాత్రం తెలియడమే పొందడము, పొందడమే తెలియడము. తెలిస్తే పొందేసినట్లే, పొందాలంటే తెలియాల్సిందే, అది ఒక్క చోటది. అదేమిటంటే ఆత్మస్వరూపం. కాబట్టి ఇక్కడ చర్చ ఆత్మకి సంబంధించినది కనుక ఇక్కడ జ్ఞానమన్నా లాభమన్నా అర్థము ఒకటే అని శృతి చెప్పగోరుచున్నది. అందుకోసమే జ్ఞానంతో మొదలుపెట్టేసి లాభంలోకి ఆ పదముల యొక్క ప్రయోగము అలాగ వస్తుంది. ఒక ఆత్మస్వరూపం దగ్గరే ఇలా వస్తుంది, లాభము అనే మాటతో మొదలుపెట్టి జ్ఞానంలోకి వెళ్ళిపోవడం, లేదా జ్ఞానంతో మొదలుపెట్టి లాభంలోకి వెళ్ళిపోవడం. ఆత్మస్వరూపం దగ్గరే కుదురుతుంది, లేకపోతే ఇంకెక్కడా కుదరదు. ఇప్పుడు దేవుడు వేరు మీరు వేరు అనుకోండి, దేవుణ్ణి తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు. దేవుని తెలుసుకుంటే వైకుంఠంలో ఉంటాడు, చతుర్భుజుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, లక్ష్మీపతి, అది మోర్ ఇంపార్టెంట్. సర్వజ్ఞుడైతే అవన్నీ మనకేం ఉపయోగం, దానివల్ల లక్ష్మీపతి అయితే మనకి ధనాన్ని ఇస్తాడు, విచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కాబట్టి దేవుడు అక్కడ వైకుంఠంలో ఉన్నాడు, అందరికీ తెలుసు. ఈ మాత్రం తెలియని వాడు ఎవడు ఉన్నాడండి, అందరికీ తెలుసు. కానీ లాభం ఏమిటి, ఎవరు పొందేవాళ్ళు ఎవళ్ళు, వీళ్ళెవళ్ళు పొందేవాళ్ళు కాదు. పొందేవాళ్ళు ఎవరు, గురువు గారు ఒక ఆయన ఉంటారు, ఆయన ఆయన శిష్యులు కొద్దిమంది పొందుతారు, మిగతా వాళ్ళు ఎవరు పొందరు. అది సంగతి. లాభం వేరు పొందడం వేరు. తెలిస్తే ఏమైనట్టు, మరి ఎలా పొందాలి, తెలిసి ఆ తర్వాత భక్తిని చెయ్యాలి. కృపాల మహారాజు స్కీము దీంట్లో తెలియడానికి
ప్రాముఖ్యం ఎక్కువ లేదు. ఎవరికి తెలిసింది? భక్తి చేయి, భజన చేయి, చేస్తే అప్పుడు ఆయన సంతోషిస్తాడు. సంతోషించి నీకు దారి సుగమం చేస్తాడు. అప్పుడు నువ్వు పొందుతావు. కరెక్ట్గా ఎలా ఉంటుందంటే, ఇది లోకల్ జమీందార్ని పొందే ఉపాయం ఎలాగో ఇది అంతే. లోకల్ జమీందార్ని పొందాలనుకోండి, ఆయన దొరకడు మీకు. ఆయన యూ కెన్ నెవర్ గెట్ అన్ ఇంటర్వ్యూ విత్ హిమ్. బట్ మీరు కేర్ఫుల్గా వర్కౌట్ చేసి, ఆయన అనుచరులు కొంతమంది ఉంటారు, దివాన్ ఉంటాడు జమీందారుకి, ఓ దివాన్ ఉంటాడు, ఆ దివాన్జీని పట్టుకుని, ఆ దివాన్జీ కూడా దొరకడు, ఆ దివాన్జీకి ఒక సూపరింటెండెంట్ ఉంటాడు, ఒక క్లార్క్ వాడు దొరకడు, ఆ క్లార్క్కి ఒక చెప్పరాసి ఉంటాడు. మీరు అక్కడ మొదలుపెట్టాలి. ఆ చెప్పరాశిని పట్టుకుని ఆ క్లార్క్ యొక్క అనుగ్రహాన్ని, ముందు చెప్పరాసి అనుగ్రహాన్ని సంపాదించి, క్లార్క్ అనుగ్రహాన్ని సంపాదించి, దివాన్జీ అనుగ్రహాన్ని సంపాదిస్తే మహారాజు గారి ఇంటర్వ్యూ మీకు ఇప్పిస్తాడు. మహారాజు గారితో మంచి మాట కూడా చెప్తాడు. అప్పుడు మహారాజు గారు మీకు బహుమతిని ఇస్తారు. ఇలాంటి కథలు చదివారా? శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథలు చాలా ప్రసిద్ధమైన కథలు ఇలాంటివి. సరిగ్గా ఈ కథలు ఎలా ఉన్నాయి? ఈ కథలన్నీ కూడా కల్పితములు కావు. మన జమీందారీ సిస్టంలో బ్రిటిష్ కాలంలో ఇలాగే ఉండేది. పిఠాపురం జమీందారు, తుని జమీందారు, వాళ్ళని కలిసేప్పుడు ఇలా రావు బహద్దూర్ అంటూ ఉండేది. వాళ్ళందరికీ బహద్దూర్ అని ఇత్యాది బిరుదులు ఇచ్చేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళే పాలించేవారు జనులను. బ్రిటిష్ వాళ్ళకి కప్పం కట్టడం, జనులని వాళ్ళే పాలించేవారు. జనుల యొక్క సుఖ దుఃఖాలు వీళ్ళ అధీనంలో ఉండేవి. దివాన్జీ ఎంత చెప్తే అంత అన్నట్టుగా ఉండేది. ఈ దివాన్జీ విలన్ అయ్యి ఉంటే మంచివాళ్ళని వాళ్ళని దరిదాపులకి రానివ్వడు. మరి ఇవన్నీ కథలు చదివారా? సరిగ్గా మీకు వైకుంఠం అనే వర్ణన వీళ్ళు చేసి వర్ణన ఈ ఇలా ఇదే మోడల్లో చేస్తారు. ఇట్ ఈస్ జస్ట్ ఎక్స్ట్రాపొలేట్, బ్లో ఇట్ అప్ టు ఏ యూనివర్సల్ లెవెల్. యు హ్యావ్ యువర్ గాడ్ అండ్ యువర్ వైకుంఠ. ద్వైత ఫిలాసఫీలు అలా వస్తాయి. ఎందుకంటే లోకానువాద రూపంగా ఉంటుందంతా కూడా, పౌరాణికం అంతా కూడా అలాగే ఉంటుంది. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఎనీవే, కాబట్టి అక్కడ ఈశ్వరుణ్ణి పొందాలంటే తెలియడం వల్ల ఏం ఉపయోగం లేదు. తెలిసిన తర్వాత భక్తి చేయాలి. భక్తి చేయడం అంటే ప్రొపిషియేట్ చేయాలి ఈశ్వరుణ్ణి. తుష్టీకరణ కన్నా పడతా తుష్టీకరణం చేయాలి. ప్రొపిషియేట్ అంటే ఇంగ్లీష్ తెలుగు మీనింగ్ చూడండి, అర్థం అదే. ఈశ్వరుడు అనేన ఈశ్వర ప్రీయతాం మమోపాత్త దృతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. అలాగా భేదబుద్ధితో అలా ఉంటుంది. కాబట్టి ఈశ్వరుణ్ణి పొందుట అంటే తెలియట ద్వారా ఏం పొందుతారు మీరు అని ఇది ప్రధానమైన పూర్వపక్షం. కానీ దీనికి సిద్ధాంతం ఏమిటంటే, ఈశ్వరుడు ఆత్మస్వరూపుడుగా ఉన్నాడుగా, అంచేతనం పూర్వపక్షం కొట్టిపారేయచ్చు. మరి అద్వైతాన్ని బాగా వంట పట్టించుకుంటేనే ఉపయోగం ఉంటుంది. అద్వైతం దగ్గర అద్వైతం గొడుగును, ద్వైతం దగ్గర ద్వైతం గొడుగు పెట్టుకుంటుంటే ఉపయోగం ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే మ్యూచువల్ కాంట్రడిక్టర్గా వచ్చేసి వీడి ప్రోగ్రెస్ ఏముండదు. ఇది ఎలాగంటే, జిమ్లో బాగా ఎక్సర్సైజులు చేసేసి వచ్చేసి బయట పిజ్జాలును కోకులు పిజ్జాలు తినేసి కోకులు తాగేశారనుకోండి, దానికి సరిపడుతుంది. యు డోంట్ మేక్ ఎనీ ప్రోగ్రెస్. హెల్త్ ఏమీ ఇంప్రూవ్ కాదు, ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. కాబట్టి అలాగే అద్వైతం దగ్గర అద్వైతం గొడుగు, ద్వైతం దగ్గర ద్వైతం గొడుగు పట్టేస్తుంటే వాడు మహా అయితే పండితుడు అవుతాడేమో తప్ప జ్ఞాని మాత్రం కాలేడు. జ్ఞాని కావాలంటే అద్వైతాన్ని చాలా గట్టిగా మనసావాచ కర్మణ పట్టుకోవాలి దాన్ని. అస్తు, ఈ జ్ఞానలాభములు ఆత్మస్వరూపం విషయంలో ఒకే అర్థమును కలిగి ఉన్నాయి అనే విషయాన్ని వివరిస్తున్నారు. సంగ్రహవాక్యం అయినది ఆత్మనోహిభి అలాభ అజ్ఞానమేవా. ఏమంటే ఆత్మ దగ్గరికి వచ్చేప్పటికి లాభ అంటే జ్ఞానం, అలాభ అంటే అజ్ఞానం. ఇప్పుడు ఓ రోజు నేను కళ్ళజోడ వెతుక్కుంటున్నాను. ఇలా జనరల్గా ఇలాంటి ఫ్యాషన్స్ నేను ఎరగను, కానీ ఏదో ఓ రోజు అలా పెట్టాను, ఏదో కళ్ళు నలుపుకోవడం కోసం అలా పెట్టాను. అది బాడీలో పార్ట్ అయిపోతుంది ఆ కళ్ళజోడు. దాని ప్రెషర్ యూ డోంట్ ఫీల్, ఎందుకంటే యూ వేర్ ఇట్ ఫర్ ఇయర్స్ టుగెదర్. ఆ ప్రెషర్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది బాడీలీ బాడీ ఎనాటమీలో పార్ట్ కింద ఉంటుంది. అది
అదేమీ సపరేట్గా అనిపించదు. ఇప్పుడు ముక్కు ముఖాన్ని నొక్కుతున్నట్టు మీకు అనిపిస్తుందా? అనిపించదు. అలాగే ఇది కూడా నొక్కుతున్నట్టేమనిపించదు. దాంతో ఏదో కళ్ళజోడు లేదని తెలుస్తుంది, కానీ ఆ కళ్ళజోడు కోసం ఎక్కడో వెతుక్కుంటున్నాను నేను. ఎవరో చెప్పారు ఏమిటయా అంతలా వెతికేస్తున్నావు అంటే కళ్ళజోడు కోసం వెతుకుంటున్నాను అనే పుస్తకం చదువు అంటే నీ నెత్తి మీద ఉంది ఇలా చేపెట్టుకో ఇలా చేపెట్టు అరే ఇక్కడే ఉంది. ఆత్మ అంటే అంతే. ఆత్మలాభ అంటే జ్ఞానానికే ఆత్మలాభ అని పేరు, ఇంకంతకంటే వేరే ఏం లేదు. ఆత్మ దొరకలేదంటే అర్థం ఏంటి? అలాభ అంటే అర్థం ఏంటి? అజ్ఞానం అనే అర్థం. తస్మాత్ జ్ఞానమేవ ఆత్మనో లాభ. అది జ్ఞానం అంటే ఆత్మ జ్ఞాన ఆత్మజ్ఞానమునకే ఆత్మలాభము అని పేరు. ఇప్పుడు ప్రాప్తస్య ప్రాప్తి అప్రాప్తస్య ప్రాప్తి రెండు రకాలు. మీరు పొందాలి, ఆల్రెడీ పొంది ఉన్నదాన్ని పొందడం, పొందని దానిని పొందడం. పొందని దానిని పొందడం జ్ఞానం వల్ల ఏమీ అవ్వదు. తెలుసుకుని అది ఎక్కడుందో తెలుసుకుని వెళ్ళి ఆ ప్రయత్నం చేసుకోవాలి, కర్మ వల్ల లభిస్తుంది. కానీ ఆల్రెడీ పొందబడి ఉన్నదానిని ప్రాప్తమైన దానిని పొందుట అంటే జ్ఞానం వల్లనే పొందుతారు. వైరాగ్యం కూడా అంతే. వైరాగ్యం వైరాగ్యం అని వీళ్ళు అన్న పెద్ద ఏదో కఠినమైన కర్మ ఏదో త్యాగం చేసేయాలని అనుకుంటారు, కానీ అక్కడ వైరాగ్యం త్యక్తస్య త్యక్తత్వేన గ్రహించడమే వైరాగ్యం. ఇప్పుడు డబ్బు ఉంది, ఈ డబ్బు మంది కాదు అని తెలుసుకోవడమే వైరాగ్యం. మన డబ్బు ఇది, దీన్ని అవతల పారేయాలి, అది వైరాగ్యం. అది పొరపాటు, అది కాదు వైరాగ్యం. ఆరంభంలో అలా ఉంటే ఉండొచ్చు, జేబులో ఉన్న డబ్బు ఎదురోడి చేతిలో పెట్టడం, అది వైరాగ్యం అని అనిపించవచ్చు. బట్ అసలైన వైరాగ్యం ఏంటంటే డబ్బు మంది అయితేగా మంది కాదు. మరి ఏమైపోతుంది? ఏదో ఒకటి అవుతుంది, ఎవడో ఒకటి పట్టుకెళ్తాడు. కాదండి, డిమానిటైజ్ మరీ మంచిది. ఇప్పుడు డిమానిటైజేషన్ అయిపోవడం వల్ల ఎంత తేలికైపోయిందో చూడండి. ఇప్పుడు పరీక్షలు పాస్ అయిపోతే సెకండ్ హ్యాండ్ బుక్స్ కింద ఇచ్చేసేయచ్చు వాటిని, ఆ పుస్తకాలన్నీ వదిలించేసేయచ్చు, ఇంకా అక్కర్లేదు. రిజల్ట్స్ రాలేదనుకోండి, ఈ పుస్తకాలు కట్టలు నోట్స్లు అబ్జర్వేషన్ బుక్లు అన్నీ పెట్టు కూర్చోవడం. రిజల్ట్స్ వచ్చేస్తే ఈ కాగితాలు వాడిని పిలిచేసి నాన్న పట్టుకుపోరా ఈ కాగితాలు అమ్మయ్యా. డిమానిటైజేషన్ అంతే. ఎంత ఫ్రీడమ్ వచ్చేస్తుంది, అయితే ఊరికే ఈ కట్టలు వేలకు వేలు కట్టలు అలా పెట్టు కూర్చుని వాటిని ఏం చేయాలో తెలియదు. వీధిలో పారేసేది కాదు, కడుపుకు తినేది కాదు. కడుపుకు ఏం తింటారు? 500 కాగితం 1000 కాగితం కడుపుకు ఏం తింటారు? 10 రూపాయలతో కడుపుకు అయిపోతుంది. కాబట్టి ఆయన నరేంద్ర మోడీ భగవంతుడు ఆయనలో ప్రవేశించి మన అందరి మహాభారాన్ని వదలగొట్టి పారేశాడు. వదిలిపోయిందంతే. దాంతో వైరాగ్యం అంటే అలాగే ఉంటుంది. త్యక్తస్య త్యక్తత్వేన గ్రహించడమే త్యక్తమే. అది ఆల్రెడీ మీరు దేన్ని పట్టుకోలేదు. ఇప్పుడు ఇంకా నేను నా పుత్రుడు వెంట నేను పడను. నువ్వు ఎప్పుడైనా పడ్డావు ఏంటి? అసలు ఊరికి భ్రమంతే, ఒకడు ఇంకొకటి వెంట పడేది లేదు. ఇప్పుడు ఆ విషయం తెలుసుకుని వాడి దాన్ని వాడు ఉంటాడు, మన దాన్ని మనం ఉంటాం, అయిపోయిందంటే అక్కడికి అదో ఒక పని పుట్టే వైరాగ్యం అంటే జ్ఞానమే అంతా కూడా. జ్ఞానమునుకున్న బలము వీళ్ళు ఈ భక్తి వాళ్ళు, వాళ్ళకి ఏమన్నా తెలుసు అసలు? వాళ్ళకి ఊరికే అల్లరి చేయటం కోలాహలం చేయటం తప్ప దే డోంట్ నో ఎనీథింగ్. వాళ్ళు ఏమంటారంటే జ్ఞానం అక్కర్లేదండి, భక్తి కావాలంటారు. కృపాల మహారాజు వంటి పండితుడు ఆ విధంగా మాట్లాడడం అది ఆయనకి శోభనివ్వదు. ఇప్పుడు పెద్ద వయసు 80 ఏళ్ళ వాడు డ్యాన్స్ చేస్తే శోభగా ఉంటుందా? ఉండదు. అలాగే బొంగురు గొంతు వాడు పాట పాడితే, ఇప్పుడు నేను పాట పాడాను అనుకోండి, మీరందరూ వింటారు, ఏమీ కాదని నేను అన్నాను, కానీ శోభగా ఉండదు. అలాగే పండితుడు అయ్యుండి అద్వైతాన్ని నిందిస్తూ ద్వైతాన్ని మాట్లాడడం అది శోభనివ్వదు. అపండితుడు మాట్లాడితే ఎవడు పట్టించుకోడు. వీళ్ళు మన దగ్గర ఉన్నారు, 12 మంది ఉన్నారు. వీళ్ళు మాట్లాడేదాన్ని గురించి అసలు నేను ఎప్పుడు పట్టించుకోను కూడా పట్టించుకోను. కృపాల మహారాజు మంచి విద్వాంసుడు, ఆయన జగద్గురువుని అందరూ పెట్టుకుంటారు ఆ పేరు. జగద్గురు మీరు పెట్టుకోవడమే జగద్గురు. ఇట్ ఈజ్ నాట్, ఇప్పుడు సపోజ్ ఎంఏ అని పెట్టుకున్నారనుకోండి, ఇట్ ఈజ్ ఇల్లీగల్. సరే, మీరు పోలీసు మిమ్మల్ని ఏం చేయరు, అది వేరే సంగతి. ఎంఏ అని పెట్టుకుంటే యు ఆర్ లయబుల్ టు బి ప్రాసిక్యూటెడ్. వేరే జగద్గురు అని పెట్టుకుంటే యు ఆర్ ఆల్ రైట్, నోబడీ విల్ డిస్టర్బ్ యూ. పూజ్య స్వామీజీ చెప్పారు, పేరు వెనకాల అక్షరాలు పెడితే జైల్లో పెట్టచ్చు,
కానీ పేరు ముందు సమాసాలు పెట్టినా కూడా ఏమీ నష్టం లేదు, పెట్టుకోవచ్చు. లేదు లేదు, ఉన్నట్టున్నారు. ఇప్పుడు లేరా? అయ్యో పాపం. అలాగా శుభం. ఆయన పెద్దవారు కానీ మహావిద్వాంసులు ఆయన ఈశ్వరంలో కలిసిపోయారన్నమాట. నాకు తెలియదు ఆ సంగతి. ఓకే, మంచిది, ఈశ్వరంలో కలిసిపోయినారు. ఇలాంటివే ఉంది, అందరూ ఆత్మస్వరూపులే, అందరూ ఈశ్వరంలో కలిసేవారే. సో కాబట్టి జ్ఞానమేవ ఆత్మలో లాభ. ఇక్కడికి వచ్చేప్పటికి జ్ఞానమే. కాబట్టి జ్ఞానాన్ని, అది మహా పవిత్రమైనది. జ్ఞానంతో పవిత్రమైనది మరొకటి లేదు. ఎవడైనా జ్ఞానం కాదండి కర్మ అన్నాడు, లేకపోతే జ్ఞానం కాదండి భక్తి అన్నాడు అంటే వాడు మూర్ఖుడు అని అర్థం. జ్ఞానం కాదన్న వాడిని ఏమనాలి? మూర్ఖుడు అనాలి. జ్ఞానాన్ని పట్టుకుంటే వాడు పండితుడు అవుతాడు, కానీ జ్ఞానం అక్కర్లేదు అంటే వాడు దాని అర్థం ఏంటి? మూర్ఖుడు అని అర్థం. ఇప్పుడు ఈ వేదం చదువు మంత్రాలు సరిగ్గా చెప్పడం చేత కాని వాళ్ళు, ఒక ఆయన అన్నాడు నాతో, మంత్రం తప్పుగా చెప్పకూడదు అంటారు, దేవుడికి పర్వాలేదని దేవుడికి అర్థం అవుతుంది అంటాడు. అలాగా అలాగనొచ్చా? అది వెర్రీ ఆర్గ్యుమెంట్. నా అనాత్మలాభవత్ అప్రాప్త ప్రాప్తి లక్షణ ఆత్మలాభ. చూడండి, ఆత్మలాభం అనేది ఏది గలదో, ఇది అనాత్మలాభము వంటిది కాదు. అనాత్మలాభం అంటే అనాత్మ అప్రాప్తము, మనకి దూరంగా ఉన్నది, దాన్ని మనం కష్టపడి దగ్గరికి తెచ్చుకోవాలి. ఆత్మలాభం అల్లాంటిది కాదు. లబ్ధృ లబ్ధవ్యయోర్భేదాభావాత్, ఈ ఆత్మలాభం దగ్గర పొందేవాడు పొందబడేది రెండు ఒకటే. ఇక్కడ భేదం లేదు. ఇప్పుడు ఆత్మను తెలుసుకోవాలి. ఎవడు తెలుసుకోవాలి? నేను తెలుసుకోవాలి. దేన్ని తెలుసుకోవాలి? ఆత్మను. ఆత్మ అంటే వీడే, అంటే తనని తానే తెలుసుకున్నట్లు. అది చాలా విడ్డూరమైన పరిస్థితి, విచిత్రమైన పరిస్థితి. ఇక్కడ పొందబడేవాడు పొందేవాడు పొందబడేది అనే రెండింటికి తేడా లేదు. పొందేవాడే పొందబడేది. అది ప్రాప్తస్య ప్రాప్తి. దాన్నే వివరిస్తున్నారు. ఎత్రహి ఆత్మనః అనాత్మా లబ్ధవ్యో భవతి తత్ర ఆత్మా లబ్ధా లబ్ధవ్య అనాత్మా. ఇప్పుడు నేను, ఆత్మ అంటే నేను, నేను పొందదగ్గది అనాత్మ, ఆత్మ కంటే భిన్నమైనది. అటువంటి సందర్భంలో లబ్ధ పొందేది ఎవరు? నేను. లబ్ధవ్యం పొందబడేది ఏది? అనాత్మ. అవి డిఫరెంట్గా ఉంటాయి. సహజ అప్రాప్త ఉత్పాద్యాది క్రియా వ్యవహిత. ఆ పొందదగిన అనాత్మ ఏది గలదో అది ఇంతవరకు పొందబడలేదు, దాన్ని మీరు పొందాలి. పొందబడని దానిని పొందాలి అంటే కాళ్ళు చాచు కూర్చుంటే పొందరు, పనిచేసి దాన్ని సంపాదించాలి. క్రియా విశేషము, ఒకనొక క్రియ చేత దానిని మీరు పొందాలి. ఇప్పుడు క్రియ నాలుగు రకాలు చెప్పారు. ఉత్పాద్యము, వికార్యము, సంస్కార్యము, ఆప్యము అని నాలుగు రకాలు చెప్పారు. ఉత్పాద్యాది అంటే అది ఆ నాలుగు. ఇప్పుడు ఘటము ఉన్నది, ఘటము అనాత్మ. మీరు పొందలేదు ఇంకా, దాన్ని పొందాలి. అప్పుడు ఏం చేయాలి? మట్టి తీసుకొచ్చి దాన్ని నీళ్లతో కలిపి చక్రం మీద పెట్టి తిప్పి దాన్ని ఉత్పాద్యము అంటే ఘటము పుట్టించాలి, ఘటమును ఉత్పన్నము చేయాలి. అనాత్మ పొందబడని దానిని పొందే పద్ధతి అలా ఉంటుంది, క్రియ. ఆ క్రియ చేయాలి. ఇప్పుడు మీకు పొందదగిన ఘటమునకు మధ్యలో వ్యవధానం ఏమున్నది? వ్యవధానం అంటే గ్యాప్ ఏమున్నది? క్రియ. ఉత్పాద్యమనే క్రియ గ్యాప్ ఉన్నది. ఓకే, మీరు ఆ ఉత్పత్తి క్రియను చేస్తే మీకు ఘటన లభిస్తుంది. ఇప్పుడు మీ దగ్గర పాలు ఉన్నాయి, పెరుగు కావాలి. అప్పుడు ఏం చేయాలి మీరు? ఈ పాలని కాచి కొద్దిగా చల్లార్చి తోడు వేసి ఆగాలి. 4 గంటలు 5 గంటలు ఆగి అప్పుడు చూసుకుంటే మీకు పెరుగు వస్తుంది. దాన్ని వికార్యము అంటారు. అంటే
వికారము అంటే పాలు పెరుగుగా మారుట అనే ఒక క్రియని దాంట్లో మీరు కల్పించాలి. కాబట్టి మీకు పెరుగుకి మధ్యన ఏమి క్రియ అడ్డుగా ఉన్నది? వికారము అనే క్రియ అడ్డుగా ఉన్నది. తర్వాత సంస్కారము అని ఇంకొక క్రియ కలదు. ఇప్పుడు వజ్రము కలదు. వజ్రము మట్టి నుంచి వచ్చింది, అది వెలవెలబోతోంది. అది మీరు ఆభరణంలో పెట్టుకుని మెడలో వేసుకుందుకు అనుకూలంగా లేదు. అప్పుడు మీరు దానికి ఏం చేయాలి? సానబట్టాలి, ఎడ్జెస్ని కట్ చేయాలి. కటింగ్ ది డైమండ్, డైమండ్ కటింగ్, మల్టిపుల్ ఎడ్జెస్ వచ్చి ఇట్లా కట్ చేయాలి. సానబట్టి కట్ చేస్తే అప్పుడు అది డైమండ్ అవుతుంది. అది మెడలో పెట్టుకోవచ్చు. దీన్ని సంస్కార్యము అంటారు. కాబట్టి మీకు డైమండ్కి మధ్యన సంస్కారము అనే క్రియ వ్యవధానం ఉన్నది. ఆప్యము, విష్ణు వైకుంఠంలో ఉన్నాడు, మీరు ఇక్కడ ఉన్నారు. విష్ణువుని పొందాలి. ఆయన అనాత్మ, మీరు ఆత్మ, ఆయన అనాత్మ. విష్ణువు అనాత్మ అవుతాడు, మరి ఏం చేద్దాం? ప్రారంభం అలా ఉంది, మరి తప్పదు. అనాత్మ అయితే దృశ్యము జడము అవుతుందంటే ఇంకా అలా కుదరదు, అనాత్మయే. ఆయన్ని పొందాలి మీరు. ఆయన్ని పొందాలంటే ఆయన ఇక్కడికి రాడు, మనమే వెళ్ళాలి. ఆయన కలియుగంలో అసలే రాడు. మామూలుగా ద్వాపర యుగంలో వచ్చాడు, కృతయుగంలో వచ్చాడు, త్రేతాయుగంలో వచ్చాడు. వచ్చినప్పుడు కూడా ఆ ఊళ్ళో వాళ్ళకే కనపడ్డాడు. రామావతారంలో అయోధ్య వాళ్ళకే కనపడ్డాడు. అయోధ్య బయట వాళ్ళకి కొద్దిమంది కనపడ్డాడు, మేజర్గా అయోధ్య వాళ్ళకి కనపడ్డాడు. కృష్ణావతారంలో ద్వారకలో ఉన్న వాళ్ళకి కనపడ్డాడు, ద్వారక బయట వాళ్ళకి కొద్దిమంది కనపడ్డాడు, మెయిన్గా వాళ్ళకే కనపడ్డాడు. అంతే, అలాగే ఉంటుంది. కాబట్టి ఆయన ఏదో కలియుగంలో రాడు. ఆయనకి త్రియుగి అని పేరు, విష్ణువుకి త్రియుగి అని పేరు. ఏమిటండి ఈ పేరు ఇలా ఉంది? ఏమిటంటే మూడు యుగములలో మాత్రమే అవతరించువాడు అని వాళ్ళు ఫైనలైజ్ చేసేసారు. దే హ్యావ్ డిసైడెడ్ కలియుగంలో అవత, ఇప్పుడు మనం ఉన్న యుగము కలియుగము, అవతరించడు. ఇప్పుడు ఇప్పుడు అక్కడే ఉంటాడు, ఇప్పుడు కిందకు దిగడు. అవతరించుట అంటే క్రిందకు దిగుట అని అర్థం. అవతరతి, కిందకు దిగడు. ఎప్పుడు వస్తాడంటే కలియుగం అయిపోయాక వస్తాడు. అప్పుడు కల్కి అవతారంలో వస్తాడు. కాదండి, నేను వచ్చేసాను, నేనే కల్కిని అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓ హాఫ్ ఏ డజన్ పీపుల్ ఆర్ దేర్. మనకి చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఒక ఆయన ఉన్నారు, బెంగాల్లో ఒక ఆయన ఉన్నాడు, హిమాలయాస్లో ఒక ఆయన ఉన్నారు. అలా కనీసం 6 కల్కీలు ఉంటారు భారతదేశంలో. ఎట్ ఎనీ గివెన్ టైం 6 కల్కీలు ఉంటారు. మనకి ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఒక కల్కి ఒక ఆయన ఉన్నాడు. సో ఈ విధంగా మేము వచ్చేసామంటారు. దానికి పండితులు ఏమంటారో తెలిసిన శాస్త్ర పండితులు, లేదు వీళ్ళు కల్కి కాదు, నీకెలా తెలుసు కల్కి కాదని? ఇంకా రాకూడదు, ఇంకా టైం ఉంది, టైం అవ్వలేదు. ఎప్పుడు వస్తుందంటే క్యాల్కులేషన్ వేసి చూపిస్తాడు. ఈ లెక్క ప్రకారంగా ఇంకా 40 కోట్ల సంవత్సరాల వరకు రావడానికి వీలు లేదు. కాబట్టి ఈయన కల్కి కాదు, కాదు నేనే కల్కిని అని ఆయన ఏదో లెక్క పెడతాడు. చూడండి వీళ్ళని, చూడండి వీళ్ళ వేషాలు, ఈ వేషాలు ఎలా ఉన్నాయో చూడండి. దీని మీద ఒక పుస్తకం, ఆ పుస్తకం మీద ఏమో ఖండన పుస్తకం, నాన్ ఇష్యూని పట్టుకుని ఎలా సాగతీశారో. సో మొత్తం మీద విష్ణు వైకుంఠంలో ఉన్నాడు, ఆయన్ని మీరు పొందాలి. ఏం చేయాలి? ఆప్యము, ప్రయాణం చేసి పొందాలి. ప్రయాణం చేయాలంటే మీకు ఏముండాలి? టికెట్ ఉండాలి. అంటే టికెట్ అంటే పుణ్యం చేసుకోవాలి. విమానం ఉండాలి. ఆ విమానము దేహత్యాగం అప్పుడే వస్తుంది. అప్పటిదాకా పుణ్యం చేసుకుని రెడీగా పెట్టుకుంటే వీసాది రెడీ పెట్టుకున్నట్టు, ఆ టైము దేహత్యాగం చేసే టైంకి అలర్ట్గా ఉన్నట్లయితే టక్కుమని ఆ విమానంలో కూర్చోబెడతారు. అప్పుడు ఆ విమానం ఎక్కేసి మనం అమెరికా వెళ్ళాలంటే వీసా తెచ్చుకున్నవాడు ఇట్స్ ఏ ప్రాసెస్, యూ హ్యావ్ టు డూ ఏ ప్రాసెస్. ఒక అతను అన్నాడు, ఏమన్నా మీరు అలా వెళ్ళొచ్చేసేస్తున్నారు, మేము వెళ్ళడానికి కుదరలేదు. నీకు అలా అనిపిస్తుంది, నేను పడి పాటలు నీకేం తెలుసు, నేను వెళ్ళి క్యూలో నిలబడి వేలి ముద్రలు ఇచ్చి నానా పాటలు పడి అప్లికేషన్స్ పెట్టి డబ్బులు కట్టి మరొకటి చేసి మరొకటి చేసి వీళ్ళందరూ వెనకాల ఘోరేభ్యహ చెప్తే ఆ వీసా వస్తే టికెట్కి డబ్బులు పోసుకొని అప్పుడు వెళ్ళడం అవుతుంది. లేకపోతే మన మీద మళ్ళీ పల్లకీలో ఎక్కించి తీసుకెళ్ళడం. యు హ్యావ్ టు డూ ఏ ప్రాసెస్. అలాగే వైకుంఠం వెళ్ళాలంటే అలా వెళ్ళిపోవడం కుదరదు. యు హ్యావ్ టు డూ ఏ ప్రాసెస్, ఇట్స్ ఏ ప్రాసెస్, యు హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్.
ఆ క్రియ ఉంటుంది, అది వ్యవధానము. ఆ డిస్టెన్స్ ట్రావెల్ చేసేటువంటి పద్ధతి ఏది, అది వ్యవధానము. కాబట్టి అన్ని సందర్భములలో మనకి మన చేత పొందబడేది అనాత్మ అయినప్పుడు దాన్ని పొందడానికి మనకి మధ్యలో, దానికి మనకి మధ్యలో ఒక క్రియ వ్యవధానం ఉంటుంది. ఆ క్రియను మీరు అనుష్ఠించి పొందవచ్చును. ఓకే, క్రియను ఎలాగ అనుష్ఠించాలి? కారక విశేషోపాదానేనా క్రియా విశేషముత్పాద్య లబ్ధవ్య. పర్టికులర్ క్రియ, కుండనుకోండి ఉత్పాదన క్రియ, పెరుగనుకోండి వికారము కలిగి ఇట్లా చేసే క్రియ, వైకుంఠం విష్ణు అనుకోండి ఆప్య అంటే ప్రయాణం అనే క్రియ చేయాలి, అదే వజ్రం అనుకోండి సంస్కారం అనే క్రియను చేయాలి. సందర్భాన్ని బట్టి చేయాలి, పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం కాదు. విశేషం, ఆ క్రియా విశేషాన్ని మీరు క్రియేట్ చేయాలి. ఎప్పుడైతే క్రియను, ఒక క్రియను మీరు సృష్టించాలి అనుష్ఠించాలి అంటే కారకములు అవసరం ఉంటాయి. కారకములు కూడా ఒక్కో క్రియకి ఒక్కో సెట్ ఆఫ్ కారకాలు ఉంటాయి, కారక విశేష. ఆ వాటన్నింటినీ మీరు సంపాదించాలి. అన్నిటికంటే మొట్టమొదట ప్రధానమైన కారకము కర్త. నేను కర్తను అని మీరు సంకల్పం చేయాలి. సంకల్పం చేయడం అంటే ఊరికే అక్షతలు వేసి నీళ్లు పోయడం అని కాదు, ఒక రిజాల్వ్ తీసుకుని యు హ్యావ్ టు వర్క్ ఆన్ దాట్. అది ఫస్ట్ కారకం. ఆ తర్వాత దానికి ఇంకా సాధనాలు ఏవో ఉంటాయి. కొండ అనుకోండి చక్రం ఉండాలి, మట్టి ఉండాలి. సో ఇవన్నీ కారకములు, వాటన్నింటినీ సంపాదించుకోవాలి. అలాగే మిగతా క్రియలకి కూడా, పాలు ఉందనుకోండి వెచ్చబెట్టాలి, బాయిల్ చేసి కూల్ చేసి తోడు సంపాదించి దాంట్లో పడేయాలి. మరి ఇవన్నీ చేసి అప్పుడు ఆ వస్తువు మీ ముందు వస్తుంది, దాన్ని మీరు పొందాలి. అది పొందే పద్ధతి. సహతు అప్రాప్త ప్రాప్తి లక్షణ. చూడండి ఈ చర్చ ఎలా ఉందో, దానికి ఇప్పుడు ఆయన దానికి ఆ చర్చకి పరాకాష్ఠకి పట్టుకుపోతున్నారు. దాన్ని ఈజ్ టేకింగ్ ఇట్ టు ఇట్స్ కల్మినేషన్. ఇది పొందే పద్ధతి. మీరు పొందబడని దానిని పొందే పద్ధతి ఇలా ఉంటుందండి. ఆ నిత్య ఈ పద్ధతిలో మీరు దేనిని పొందినా అది మీ చేయి జారిపోతుంది. కాదండి, వైకుంఠాన్ని పొందుతూ ఉంటే మళ్ళీ వైకుంఠం నుంచి కింద పడిపోతారు. కాదండి, వైకుంఠం ఎటర్నల్ అని వీళ్ళు అంటారు. యూఆర్ విష్ఫుల్ థింకింగ్. హౌ వైకుంఠ కెన్ బి ఎటర్నల్? ఇప్పుడు అక్కడికి చేరుకోవడానికి పుణ్యం చేస్తారు. పుణ్యం లిమిటెడ్ పుణ్యమే చేస్తారు. ఎంత పెద్ద పుణ్యం చేసినా లిమిటెడ్ ఏది. లిమిటెడ్ పుణ్యం చేసుకుని అక్కడికి చేరుకుంటే ఆ పుణ్యం ఖర్చు అయిపోయిన తర్వాత మరి మీరు వచ్చేయరు, వచ్చేస్తారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. కాబట్టి మీరు కష్టపడి పనిచేసి పొందేది ఏదైనా కూడా అనిత్యము. అది ఇవి లాస్, ఇవి యూనివర్సల్ లాస్. ఈ లాస్ గురించి కఠోపనిషత్తులో మాట ఉంది, యదేవేహ తదముత్ర యదముత్ర తదన్విహ. ఇప్పుడు ఇక్కడ మన భూలోకంలో పంచభూతాలు ఉన్నాయి కదా, స్వర్గంలో పంచభూతాలు ఉంటాయా? ఏముంటాయి? పంచభూతాలే ఉంటాయి. వైకుంఠంలో ఏముంటాయి? పంచభూతాలే ఉంటాయి. వైకుంఠంలో గాలి వేస్తుందా? వేస్తుంది. ఆ గాలికి మన దగ్గర గాలికి తేడా ఏముంది? ఏమి తేడా లేదు. ఇదే గాలి అక్కడను, అంతేగాని అక్కడ డిఫరెంట్ సెట్ ఆఫ్ భూతాస్ ఉండవు అని అని శృతి చెప్తూ ఉంటుంది. కాబట్టి అనిత్య. ఇప్పుడు మీరు ప్రైమ్ మినిస్టర్ గారిని దర్శించడానికి వెళ్ళారనుకోండి, దానికి ఏదో ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఫాలో అయితే దర్శించవచ్చు. ఆయన అపాయింట్మెంట్ ఇస్తారు, మీరు వెంటబడి కన్విన్స్ చేసినట్లయితే, దెర్ ఇస్ ద రీజన్ అని కన్విన్స్ చేస్తే అపాయింట్మెంట్ ఇస్తారు. అప్పుడు వెళ్ళి సెక్యూరిటీ అంతా పాస్ అయ్యి టైం ఇస్తారు, 10:20 to 10:30 మీకు అపాయింట్మెంట్ అని ఇస్తారు. ఈ విల్ ఫాలో దట్ అపాయింట్మెంట్, యూ కెన్ మీట్. ఎంతసేపు ఉంటుంది మీటింగ్? 5 minutes, 10 minutes. మీ ప్రిపరేషన్ ఎంత ఉంటుంది? 5 months కూడా ఉండొచ్చు. నాకు స్వామి శుద్ధానంద గారు చెప్పారు, మోడీ గారు పూజ్య స్వామీజీ శుద్ధానంద గారు కూర్చుని ఏదో మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే సరిగ్గా అప్పటికి 40 నిమిషాలు అయింది ఆయన లోపల ప్రవేశించి.
అప్పుడు ఈ ప్రోటోకాల్ సెక్రటరీయో ఎవడో ఒకతను ఉన్నాడు. అతని అతను అతని పని ఏమిటంటే టైము చూసుకుంటాడు. అతను సరిగ్గా ఇంకా 5 నిమిషాలు ఉందనగా వచ్చేసాడు లోపలికి. అతన్ని ఎవడో ఆపరు. వచ్చేసి సాబ్ 5 మినిట్ అని అనేసి వెళ్ళిపోయాడు. అలా అన్న మోడీ గారు ఇలా తల ఊపారు. సరే వెళ్తారేమో అనుకున్నాం. అలా అన్న నిమిషానికి ఆయన లేచి నిలబడ్డారు. ఆయన కూడా వైలేట్ చేయడానికి వీల్లేదు. హియర్స్ టు ఫాలో, లేకపోతే అక్కడ మొత్తం అంతా దెబ్బతింటుంది. సో అంతే, సెలవు తీసేసుకుని వెళ్ళిపోయారు అంతే. సుద్ధానంద్ గారు నాతో చెప్పారు, మేము అలా ఆశ్చర్యపోతూ ఉండిపోయామండి, ఆయన బయలుదేరండి. ఇంకా ప్రైమ్ మినిస్టర్ కదా, సవకాశంగా బయలుదేరుతామనుకున్నాం. 5 మినిట్స్ అని వాడు అన్నాడు. మేము తేరుకునే లోపల ఆయన వెళ్ళిపోయారు. తర్వాత చూసుకుంటే టైము 5 మినిట్స్ అయిందంతే. ఈజ్ నాట్ దేర్ ఎనీ మోర్, ఈజ్ గాన్. ఆయన అలా జీపే ఎక్కేసి వెళ్ళిపోయారు. అక్కడ హెలికాప్టర్ ఉంది, దాంట్లో కూర్చుని అది వెళ్ళిపోయింది. అక్కడ విమానం ఎక్కేసి అది వెళ్ళిపోయింది. అంతా అయిపోతుంది అంతే. విమానాశ్రయం బంధు పెడతారు ఈ విమానం కోసం. ఓ సెక్షన్ క్లోజ్ చేసి పరుస్తారు. కాబట్టి అన్ని విమానాలు డిలేస్ అవుతాయి. కాబట్టి సవకాశంగా బయలుదేరతాం, మగ పెళ్లి వారిలాగంటే కుదరదు. కాబట్టి అనిత్యం. వైకుంఠం కూడా అలాగే ఉంటుంది, అనిత్యం. విష్ణువు దర్శనమిస్తాడు, విష్ణువు దర్శనమిస్తాడు. ఆ దర్శనం కోసం వేలాది మంది వేచి ఉంటారు వైకుంఠంలో. ఆ టైంకి వెళ్ళి అక్కడికి వెళ్తే చూసి రావచ్చు. చూసి రావడం అంటే అలా దగ్గరగా వెళ్ళి చూడడం కుదరదు. ఆ గుంపులో వెనకాల నిలబడి అలా చూడడం, బర్మింగ్హ్యామ్ ప్యాలెస్కి వెళ్ళి రాణిగారిని చూసినట్టుగా చూసి రావడం. లండన్లో బర్మింగ్హ్యామ్ ప్యాలెస్కి వెళ్తే 10,000 మంది జమ అవుతారు. ఆ టైంకి రాణిగారు 9:30 దర్శనం ఇస్తారు. అంటే 10,000 మంది జమ అవుతారు. ఆవిడ అక్కడికి వచ్చి ఒక ప్లాట్ఫామ్ మీద నిలబడితే మనం చూస్తే ఇలా ఇలాగ కాళ్ళు ఎత్తి చూస్తే కానీ కనపడరు. ఎత్తి చూస్తే ఆ టోపీయో ఏదో కనపడుతుంది. అవయ్యా, ఆవిడ దర్శనం అయిందని సంతోషించి మరి ఇక్కడికి వచ్చి చెప్పచ్చు, నేను బర్మింగ్హ్యామ్ ప్యాలెస్ వెళ్ళి రాణి గారిని చూశాను అని చెప్పచ్చు. విష్ణువుని చూడడం కూడా అలాగే ఉంటుంది. అంతే, అలాగే ఉంటుంది. ఈ లోపల విష్ణు పని అయిపోతుంది, లోపలికి వెళ్ళిపోతాడు ఆయన. అనిత్య, మరి ఏం సంసారం ఉంటే. మిథ్యాజ్ఞానజనిత కామక్రియా ప్రభవత్వాత్. ఏమండి ఇది అనిత్యం అని ఎందుకు అంటున్నారు? అది ఎక్కడి నుంచి పుట్టిందో తెలుసున్న, అది క్రియ నుంచి పుట్టింది. క్రియా ప్రభవత్వాత, క్రియ నుంచి పుట్టింది. క్రియ ఎక్కడి నుంచి పుట్టింది? కామం నుంచి పుట్టింది, కోరిక నుంచి పుట్టింది. ఈ కోరిక ఎక్కడి నుంచి పుట్టింది? అజ్ఞానం నుంచి పుట్టింది. మిథ్యాజ్ఞానం అంటే అజ్ఞానం అనుకోండి, పొరపాటుగా తెలుసుకోవటం. సో అజ్ఞానము నుండి కామన పుట్టింది, దాని నుంచి క్రియ పుట్టింది, ఆ క్రియ నుంచి ఈ వస్తువును మీరు సంపాదించారు, అప్రాప్తమును పొందినారు. కాబట్టి క్రియ నుంచి పుట్టింది కనుక అది అనిత్యమే అవుతుంది. ఇది ఎలాంటిదంటే స్వప్నే పుత్రాది లాభవత్. వీడికి సంతానం లేదు, స్వప్నంలో పుత్ర సంతానం కలిగింది. జాగ్రత్త కూడా స్వప్నము వంటిదే. ఆ మాట ఇంకో చోట చెప్తారు, ఇక్కడే చెప్పేయటం ఉంది కానీ ఇక్కడ చెప్పట్లేదు. ఇక్కడ టాపిక్ అది కాదు కదా. స్వప్నంలో పుత్ర సంతానం కలుగుతుంది. ఈ సంతానం లేని వాళ్ళకి అనేక సార్లు స్వప్నంలో పుత్ర సంతానం కలుగుతూ ఉంటుంది. పుత్ర సంతానమే మళ్ళా ఇండియా, ఇండియా ఈజ్ పుత్ర సంతానం. చాలా చిత్రంగా ఉంటుంది. స్వప్నంలో పుత్ర సంతానం కలుగుతుంది. అది ఎంతవరకు ఉంటుంది? ఆ స్వప్నం పూర్తయ్యే వరకు. స్వప్నం ఎంతసేపు ఉంటుంది? స్వప్నగత కాలం ప్రకారం గంటలు ఉండొచ్చు, రోజులు ఉండొచ్చు, సంవత్సరాలు ఉండొచ్చు. కానీ బయట ఉండేటువంటి కాలం ప్రకారం, జాగ్రత్త కాలం ప్రకారం 10 మినిట్స్ ఉంటుంది దాని కాలం. అది పోనీ ఏ కాలమైనా, ఈ కాలమైనా ఆ కాలమైనా అది ఊడిపోతుంది. ఈ సంసారంలో మనం పొందేవన్నీ అలాగే ఉంటాయి, అన్నీ ఊడిపోతాయి. పళ్ళు ఊడిపోయినట్టుగా అన్నీ ఊడిపోతాయి. మీరు మనిషిని చూసి జుట్టు ఊడిపోయింది అంటే మన వైరాగ్యానికి సరిపడుతుంది. అది జుట్టు ఊడిపోయింది అంటే ఊడిపోవడం దాని స్వభావం. పళ్ళు ఊడిపోయాయి అంటే ఊడిపోవడం దాని స్వభావం. అన్నీ అంతేనండి. ఈ సంసారంలో నిలిచేది ఏదీ లేదు. ఇట్ ఈజ్ లైక్ దట్. ఇది అనాత్మ యొక్క పరిస్థితి అలా ఉంటుంది. ఏమిటి పొందుతారు అనాత్మని? అనాత్మని పొందాలనుకోవడం అంత తెలివి తక్కువదే కానీ ఇంకోటలేదు. దీన్ని పొందాలి, దాన్ని పొందాలి అని జీవితం అంతా కూడా
వ్యర్థం అయ్యిపోయింది, చాలా భాగం అయ్యిపోయింది. ఇంకో పెసరు మిగిలింది, ఆ మిగిలిన దాన్ని మళ్ళీ ఇది పొందాలి అది పొందాలని పెట్టుకుంటే అది కూడా కరిగిపోతుంది, ఆ తర్వాత ఏం మిగలదు. కాబట్టి ఈ ఆత్మజ్ఞానాన్ని, ఆత్మని పొందాలి. దీన్ని ఎలా పొందడం? అయంతు తద్విపరీత ఆత్మా. ఈ ఆత్మ అనేది అనాత్మకి విపరీతం. దాన్ని క్రియతో పొందితే దీన్ని జ్ఞానంతో పొందుతారు. దాన్ని అది అప్రాప్తస్య ప్రాప్తి అయితే ఇది ప్రాప్తస్య ప్రాప్తి, అది అనిత్యము ఇది నిత్యము. అది మిథ్యాజ్ఞాన కామ క్రియా ప్రభవము, ఇది జ్ఞానము చేత తెలియబడేది, జ్ఞానము చేత పొందబడేది. దీంట్లో మిథ్యాజ్ఞానం అనేది ఏమీ ఉండదు, పూర్తిగా విపరీతం ఇది. తద్విపరీత ఆత్మా, అయంతు తద్విపరీత ఆత్మా. ఆత్మత్వాదేవా న ఉత్పాద్యాది క్రియా వ్యవహిత. కాబట్టి ఇది ఆత్మస్వరూపమే అయి ఉన్నది కనుక ఉత్పాద్యము, సంస్కార్యము, వికార్యము, ఆప్యము, నాలుగే క్రియలు, ఇంకా ఐదోది లేదు. ఇలాగంటే ఒకనొక క్రియా విశేషంతో దీన్ని మనం అనాత్మని పొందినట్టుగా పొందాలి. ఆ వ్యవధానం ఉన్నది, క్రియ యొక్క వ్యవధానం ఉన్నది అనే పరిస్థితి ఆత్మ విషయంలో లేనే లేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డిస్కషన్. ఎందుకంటే చూడండి, మీకు మీకు భయం ఉందనుకోండి, మీరు దేనిని పొందాలి? అభయమును పొందాలి కదా. భయం ఉన్నవాడు అభయాన్ని పొందాలి. సో ఈ అభయము అనాత్మ కాదది, అది ఆత్మయే. కాబట్టి మీ ప్రయత్నం భయమును పోగొట్టేందుకు, భయమును పోగొట్టి అభయమును పొందుట కొరకై మీరు క్రియలు ఆచరించుట ద్వారా, ఒక కుక్కను పెట్టడం, లేకపోతే పెద్ద కాంపౌండ్ వాల్ కట్టడం, లేకపోతే ఇంకా ఎలక్ట్రిక్ ఫెన్స్ పెట్టడం, ఇటువంటి క్రియలను ఆచరించటం ద్వారా మీరు భయము నుండి అభయమును చేరే ప్రయత్నం మీరు చేస్తున్నంతసేపు మీరు అభయాన్ని చేరుకోలేరు, భయంలోనే మిగిలిపోతారు. అది చూసారా? కానీ మీరు తెలుసుకుని నేను భయమును పొందుతున్నాను, దీని నుండి నాకు విముక్తి కావాలి అంటే ఏది కావాలి? అభయము కావాలి. అభయము ఆత్మ. కాబట్టి నేను చేయాల్సింది క్రియ కాదు, నేను చేయాల్సింది జ్ఞానమే. కాబట్టి తన కాన్షియస్నెస్లో ఈ డిజార్డర్, భయం అనే డిజార్డర్ వచ్చినది. ఈ డిజార్డర్ ఎందుకోసం వచ్చింది? అజ్ఞానం చేత వచ్చినది అని తెలుసుకుని మీరు పరిశీలించినట్లయితే అది పోతుంది. ఇది పెద్ద థెరపీ. ఇప్పుడు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని ఒకటి ఉన్నది. వీడు భయపడుతూ ఉంటాడు, భయపడుతూ ఉంటే ఫిజిషియన్ దగ్గరికి వెళ్తాడు నాకు భయంగా ఉందని. ఫిజిషియన్ ఏం చేస్తాడు? ఏదో అల్ప్రజోలమ్మ ఏదో ట్యాబ్లెట్ పడేస్తాడు. కానీ ఏం చేస్తాడు? సైకాట్రిస్ట్ దగ్గరికి పంపిస్తాడు. సైకాట్రిస్ట్ ఏం చే వాడు అల్ప్రజోలం ఇలాంటివి ఏవో ట్యాబ్లెట్లు ఉన్నాయి, ఓ ట్యాబ్లెట్ ఒకటి వీడికి ఇస్తాడు, ఏవో నాలుగు ట్యాబ్లెట్లు. ట్యాబ్లెట్లు ఎంతకాలం పనిచేస్తుంది? 24 అవర్స్. ఈ ట్యాబ్లెట్లన్నీ కూడా 24 గంటల ట్యాబ్లెట్లు. యాసిడ్ ట్యాబ్లెట్ ఉందనుకోండి 24 అవర్స్. ఏదైనా 24 అవర్సే. బీపీ 24 అవర్స్. అన్నీ 24 అవర్సే. సో మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అని తెలుస్తూనే ఉందిగా. వాడు ఏం చేస్తాడంటే ఈ ట్యాబ్లెట్లు ఈ హ్యాబిట్ ఫార్మింగ్ అయ్యా, ప్రస్తుతానికి 10 ఇస్తాను, వేసుకో 10 రోజులకి సరిపడుతుంది. ఈ లోపల నువ్వు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపిస్ట్ దగ్గరికి రిఫరెన్స్ ఇస్తాడు. రిఫరెన్స్ డాక్టర్ అయినా స్పెషలిస్టు, పెద్ద స్పెషాలిటీ. అతని గంటకి $200 ఛార్జీ పెడతాడు. ఇన్సూరెన్స్ వాళ్ళు కొంత కవర్ కూడా చేస్తారు. అతను ఏం చేస్తాడు అదండి? ఏం చేస్తాడు అనుకుంటున్నారు అతను? ఇప్పుడు నేను చెప్పిన వరే చేస్తాడు. హీ విల్ హెల్ప్ యూ టు ఎగ్జామిన్ యువర్ కాన్షియస్నెస్. మీ కాన్షియస్నెస్లో డిజార్డర్ ఉంది కదా, అతను మీతోటి మాట్లాడతాడు, కూర్చోబెట్టి మాట్లాడతాడు. విశ్రాంతిగా వాళ్ళ కుర్చీలో కూర్చోబెట్టి మాట్లాడతాడు. మాట్లాడిన ప్రతి మాట రికార్డు చేస్తాడు. నోట్స్ రాసుకునేవారు పూర్వం వాళ్ళు, ఇప్పుడు రికార్డింగ్లో పడేస్తారు. మాట్లాడిన ప్రతి మాట కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. తర్వాత అతను దాన్ని రివ్యూ చేసుకుంటాడు. సో అతను మాట్లాడతాడు, ఆ నీకు భయం వేస్తుందా? ఎందుకు భయం వేస్తుంది అంటే నాకున్న డబ్బు చాలదని నాకు భయం వేస్తుంది. ఎందుకు అలా అనుకుంటున్నావు?
అలా అనుకోవడం అవసరం కదా, సరిపడుతుంది కదా అని ఏదో మాట్లాడతారు. ఏదో తెలియని భయం వేస్తుంది అని అలా అదొకటి ఉంటుంది, తెలియని భయం వేస్తుంది. చూడు, తెలియని భయం అని దానికి అలాంటి పేరు పెట్టకు, భయం భయమే, దానికి తెలియని భయం అని ఎందుకంటావు? నీకు వేస్తోంది కదా భయం, అంటే నీకు తెలుస్తోందనే అర్థం, దానికి తెలియని భయం అని ఎందుకు పేరు పెడుతున్నావు? కాబట్టి అలాంటి పేరు పెట్టకు, భయము అను, తెలియని భయము అని దానికి విశేషణం చేర్చకు, భయము అను. ఈ భయము ఈ కాన్షియస్నెస్లో ఈ భయము గలదు, దాన్ని పరిశీలించు. చిత్రం ఏంటంటే, నువ్వు భయాన్ని కాన్షియస్నెస్లో ఉండే భయాన్ని వాచ్ చేసే టైంలో నీకు భయం ఉండదు. చూడు, అది గమనించు. నువ్వు వాచ్ చేయటం మానేసి భయపడుతుంటే అంతా భయమే. ఏమిటి అసలు ఈ భయము అని ప్రశ్న వేసి భయాన్ని వాచ్ చేస్తుంటే భయం ఉండదు, అప్పటికే గ్యాప్ వచ్చేస్తుంది, ఆ స్పేస్ వచ్చేస్తుంది, గ్యాప్ కాదు స్పేస్. ఈ రకంగా వాడు బిల్డప్ చేస్తాడు. వీడు బయటకు వచ్చి ఏమంటాడో తెలిసిన నాకు ఉపయోగపడింది అంటాడు. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు మీ. నేను చాలామంది నాతో చెప్పారు అలా. ఇది ఒక పాయింట్. సెకండ్ పాయింట్, ఈ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ వాళ్ళు వచ్చి క్లాసులో కూర్చుంటారు, నా క్లాసులో కూర్చుంటారు, నా క్లాసే కాదు, మన విద్యాత్మానంద వేదాంత క్లాసులో కూర్చుంటారు వాళ్ళు. వాళ్ళకి నచ్చిన క్లాస్ అయితే ఎంతంత దూరం నుంచైనా పరిగెత్తి కూర్చు కూర్చుంటాను. నేను సెలవు సర్కుల్లో చూస్తూ ఉంటా, డాక్టర్ గారు డాక్టర్ గారని పిలుస్తూ ఉంటాను కూడా నేను. ఐ నో ఆల్ ఆఫ్ దెమ్. వాళ్ళందరూ వచ్చి క్లాసులో కూర్చుంటారు. ఏమిటండి ఈ క్లాసులో కూర్చుంటున్నారంటే, మాకు థెరపీలో మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు తెలియదు మిస్టరు, మీరు చెప్పి క్లాస్కి విలువ మీకు తెలియదు, మాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇటు వచ్చి ఇదే భాష మాకు ఉండదు, మేము మా భాషలోకి మేము మార్చుకుంటాం. ఆ ట్రిక్ వాళ్ళకి తెలియదు. వాళ్ళు విద్వాంసులు, వాళ్ళు శాస్త్రాలను చదివిన వాళ్ళు కదా, కాబట్టి ఈ భాషని వాళ్ళు మార్చేసుకుంటారు, వాళ్ళ లాంగ్వేజ్లోకి మార్చుకుని దాన్ని వాడుకుంటారు, వాళ్ళకి ఉపయోగపడుతుంది. ది ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, మన ఇండియన్ వేదాంత క్లాసెస్కి అటెండ్ అయ్యి సైకియాట్రీని ప్రాక్టీస్ చేసేవాళ్ళు, దే ఫైండ్ దట్ దేర్ పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ విత్ దెమ్. ఆ పేషెంట్స్ కొంచెం వైరాగ్యం బోధిస్తారు, కొంచెం ఒక పిసరు దేవుడు దెయ్యము ఇలాంటివి ఏవో నాలుగు మంచి మాటలు చెప్తారు. వైరాగ్యంగా ఉండండి, డబ్బు వెనకాల పడద్దు, భోగాలు వెనకాల పడద్దు, తిండి ఎక్కువ తినకండి తక్కువ తినండి అని ఇలాంటివి కూడా చెప్పి వాళ్ళ జీవితంలో ఒక చక్కటి పరివర్తనని తీసుకొస్తారు. ఈ కథ అంతా ఎందుకు చెప్పానంటే, ఇక్కడ అప్రాప్తస్య ప్రాప్తి ఏమీ లేదు, క్రియ ఏమీ లేదు. ఇప్పుడు మీరు వంట వండుకోవాలంటే క్రియ తప్పదు, అంతే కడుపు నిండాలంటే చేతిలో కలుపుకుని నోట్లో పెట్టుకోవడం అనే క్రియ కూడా అవసరం. కానీ మీకు భయం పోవాలంటే క్రియ అక్కర్లా. మళ్ళీ క్రియ వెంట పడ్డారనుకోండి, పడిపోయారంతే, హరహర, ఇంకా వాడు బయట పడలేడు ఇంకా దాని నుంచి. భయం పోవాలంటే క్రియ అక్కర్లేదు. కాదండి, ఉపాసన భయం పోవడానికి ఉపాసన చేయకూడదు. ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని తెలుసుకుందుకు, ప్రేమను అవలంబించడానికి, అంతఃకరణాన్ని శుద్ధం చేసుకోవడానికి ఉపాసన చేయాలి. కానీ ఇలాగంటే అంధవిశ్వాసములతో కూడిన ఉపాసనలు చేయకూడదు. చేసినట్లయితే మీ పరిస్థితి మరింత దిగజారిపోతుంది. అంచేత ఈ ఉపాసకులు ఉంటారు చూసారా, వాళ్ళని టచ్ చేస్తే జిడ్డు అంటుకుంటుంది అన్నట్టుగా ఉంటారు, వెరీ మిస్లీడింగ్గా ఉంటారు, స్వయం కన్ఫ్యూజ్డ్ అన్నదానికి చక్కటి దృష్టాంత రూపంగా ఉంటారు. మోస్ట్ కన్ఫ్యూజ్డ్ ఫెలోస్ వాళ్ళు అలా ఉంటారు. కాబట్టి మీరు గమనించవలసింది ఏమిటంటే, మీకు మీరు చేరుకోవాలని కోరుకునే స్థితికి మధ్యలో క్రియ యొక్క వ్యవధానము లేదు, కేవలము అజ్ఞానము యొక్క వ్యవధానము మాత్రమే గలదు. అన్ని సందర్భాలలో అజ్ఞానము యొక్క వ్యవధానము మాత్రమే ఉంటుంది. మీకు బోరు కొట్టిందనుకోండి, బోరు కొట్టడం మీరేం కోరుకుంటున్నారు? బోరు లేని ఒక పూర్ణ స్థితిని కోరుకుంటున్నారు కదా. దాన్ని మీరు సినిమాకి వెళ్తే బోరు తగ్గిపోతుంది అనుకుంటే అలా వర్కౌట్ కాదు, క్రియ వల్ల అది వర్కౌట్ కాదు, కేవలము అజ్ఞానం వల్లనే మీకు బోరు కొడుతుంది. అజ్ఞానం దాన్ని మీరు పరిశీలించి దాని నుంచి మీరు బయటపడిపోవచ్చు. పూర్ణత్వం మీకు అనుభవానికి రావట్లేదు అనుకోండి, క్రియ ద్వారా మీకు పూర్ణత్వం రాదు. లోకంలో చాలామంది ఏమనుకుంటారంటే, ఈ ఉన్న బిల్డింగ్ కంటే పెద్ద బిల్డింగ్ కడితే నేను పూర్ణుణ్ణి అవుతానని అనుకుంటారు, ఈ చేసిన యజ్ఞం కంటే పెద్ద యజ్ఞం చేస్తే నేను పూర్ణుణ్ణి అవుతాను అనుకుంటారు, 1000 మైళ్ళలో ఉండే కాశీ బదులు 2000 మైళ్ళలో ఉండే బదరీ వెళ్తే నేను పూర్ణుణ్ణి అవుతానని అనుకుంటారు. మైళ్ళను బట్టి లెక్క వేస్తారు. పూర్ణత్వము ఆ విధంగా లభించదు, క్రియ వల్ల లభించదు.
అది మీ స్వరూపంలో ఉన్నది పూర్ణత్వం. మొట్టమొదటి క్రియ వల్ల లభించదు, క్రియ వ్యవధానము కాదు, అజ్ఞానము మాత్రమే వ్యవధానము అని మీరు పట్టుకోవాలి. అది చర్చ. ప్రతిదానికి మన జీవితంలో ఉండే ప్రతి సందర్భానికి ఇది వర్తిస్తుంది. అంటే ఇప్పుడు హెరిటేజ్కో ఎక్కడికో పోయి కూరలోనూ ఉప్పు పప్పు తెచ్చుకోవడానికి వర్తించదు. అదర్ దాన్ దాట్ అంతఃకరణానికి సంబంధించిన ఇష్యూస్ అన్నిటికీ కూడా ఈ చర్చ అమృతం వంటిది. దాన్ని ఇంకా ఆయన శంకర్లు చెప్తున్నారు, నిత్యలబ్ధ స్వరూపత్వేపి సతీ అవిద్యామాత్రం వ్యవధానం. ఏమంటే మీ స్వరూపం మీకు దగ్గరగా ఉంటుందా దూరంగా ఉంటుందా? దగ్గరగానే ఉంటుంది. ఎప్పుడు దగ్గరగా ఉంటుంది? సర్వదా దగ్గరగా ఉంటుంది. ఎప్పుడు మీ అధీనంలో ఉంటుంది? సర్వదా మీ అధీనంలో ఉంటుంది. కాబట్టి మీరు మీ స్వరూపము మీకు నిత్యము లబ్ధమయ్యే ఉంటుంది. అయినా మీ స్వరూపం మీకు దూరంగా ఉన్నట్టు అనుభవానికి వస్తూ ఉంటుంది. మీ స్వరూపము పూర్ణత్వము, కానీ మీకేమనుభవానికి వస్తుంది? ఏదో వెలితి వెలితి. ఒకప్పుడు వెలితి తెలుస్తూ ఉంటుంది. ఏమిటి, నేను ఒంటరివాడిని అయిపోయాను, నా కొడుకులు కోడళ్ళు వాళ్ళు దూరంగా బిజీగా వాళ్ళు బిజీగా ఉంటారు, వీడు ఒంటరివాడు, వీడు ఏకాంతలో కూర్చుని ఊరికే సుళ్ళు తిరుగుతూ ఉంటాయి లోపల, వీడు ఎవళ్ళ గురించి బెంగ పెట్టుకుని లేకపోతే ఆలోచించుకుంటూ కూర్చున్నారో వాళ్ళందరూ బిజీగా ఉంటారు. ఎంత బిజీగా ఉంటారంటే, వీడు ఒకడు మన కోసం ఇక్కడ సుళ్ళు తిరిగిపోతున్నాడని వాళ్ళకి తెలియని కూడా తెలియదు, అంత బిజీగా ఉంటారు వాళ్ళు. కాబట్టి సో ఈ ఆ స్థితిలో వీడు ఏదో వెలితిలో ఉంటాడు, నేను వెలితిలో బతుకుతున్నాను అని అనుకుంటాడు. ఇప్పుడు వీడికి కావలసింది ఏమిటి, వీడు పొందదగినది ఏమిటి, పూర్ణత్వాన్ని వీడు పొందాలి. ఇప్పుడు ఈ పూర్ణత్వము నిత్య లబ్ధమై ఉన్నది. అది ఇప్పుడు వీళ్ళందరికీ టెలిగ్రామ్లు ఇచ్చేసి లేకపోతే ఉత్తరాలు రాసేసి వాళ్ళందరూ బిలబిల బిల్లాడుతూ వచ్చేసారనుకోండి, ఏదో బర్త్డే పార్టీ స్పెషల్ పార్టీ అని పెడితే వచ్చేస్తారు వాళ్ళు. బిజీలో ఉన్నా సెలవు పెట్టేసుకుని చక్క వస్తారు. దానికి తగ్గ కిటుకు ఏదో పడేయాలి, బర్త్డేనో లేకపోతే మీ అందరికీ బహుమానాలు ఇస్తానో లేకపోతే విల్లు రాస్తున్నాను మిమ్మల్ని కన్సల్ట్ చేస్తానో ఏదో చెప్తే పరిగెత్తుకు వస్తారు. వచ్చి ఇంకక్కడి నుంచి వంట బ్రాహ్మణుని పెట్టి భోజనాలు వడ్డిస్తే కూర్చుని భోజనాలు చేసి కబుర్లు చెప్పి వెళ్తారు, రెండు రోజులు ఏమీ సమస్య కాదు. ఆ విధంగా వెలితి తీరదు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత డబుల్ వెలితి కనపడుతుంది. యూ షుడ్ నాట్ ఈవెన్ అటెంప్ట్ దాట్. వాళ్ళ దారిని వాళ్ళని వదిలేయాలి. అప్పుడు వీడు వెలితి వాడు ఏమని తెలుసుకోవాలి, అజ్ఞానం మాత్రమే నాకు నా పూర్ణత్వానికి మధ్యలో వ్యవధానము. ఇప్పుడు నేనున్నది వెలితి, నాకు కావలసింది పూర్ణత్వము, మధ్యలో వ్యవధానం ఏమిటి, క్రియ కాదు అజ్ఞానమే వ్యవధానం. అడ్డు వస్తున్నది ఏమిటి, అజ్ఞానం మాత్రమే వ్యవధానము. దీనికి దృష్టాంతం, అది మీరు గమనించారా, క్రియ వ్యవధానం కాదు. మీరు చేయాల్సిందేమీ ఉండదు, అజ్ఞానం మాత్రమే వ్యవధానం, చేయాల్సిందేమి ఉండదు, తెలుసుకుంటే సరిపడుతుంది. ఎంత తేడాయో చూడండి. ఎందుకంటే లోకమంతా కూడా క్రియల వెంట పరుగులు తీస్తారు. క్రియల ద్వారా తమ ఆంతరమునందలి దుఃఖాన్ని బెంగని భయాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తారు. సఫలము కారు, ఫెయిల్ అయిపోతారు. వెళ్ళి తాయెత్తు తెచ్చుకొస్తాడు, వాడు ఎవడో కూర్చుంటాడు, ఒక పల్లెటూరులో కూర్చుంటాడు ఒకడు పెద్ద బోర్డు ఒకటి పెట్టుకుని. ఒక ఆయన ఒళ్ళంతా ఎర్రటి వస్త్రాలు ధరించేసి ఇంతంత కుంకుమ, వీళ్ళకి కుంకుమ అంటే వీళ్ళకి లోకువ. మీరు కనుక దగ్గరికి వెళ్తే మీ నెత్తిని కూడా ఇంత గుప్పిడి కుంకుమ పెట్టేసి మీ ఒళ్ళంతా కూడా కుంకుమ చేసి పంపిస్తారు. కుంకుమ పామేసుకుంటే అది వీడు మోక్షం వచ్చేస్తుందా, వీడు వెర్రి కానీ అంత కుంకుమే, మొదలు ఎటు చూసినా ఎరుపే, ఏదో భ్రమ. ఆయన ఓ డజన్ మాలలు వేసుకుని పెద్ద సింహాసనం మీద సింహంలా కూర్చుని ఉంటాడు, దగ్గరికి వెళ్తే కరిచిట్లా ఉంటాడు. వీళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి తాయెత్తు తెచ్చుకొస్తాడు. ఎందుకు, భయం కోసం. ఆయనే భయపడుతూ అలా ఉన్నాడు. ఆయన మీ భయాలు ఏం పోగొడతాడు, ఆయనకి మాలలు తీసేస్తే ఏమవుతుందోనో భయం, ఇంత కుంకుమ పెట్టుకోకపోతే ఏమైపోతుందో అని భయం, ఈ సింహాసనం మీద కూర్చుంటే ఎవరైనా వచ్చి మడి లేకుండా వచ్చి ముట్టేసుకుంటే నేను మైలు పడిపోతానేమో అని భయపడుతూ ఉంటాడు ఆయన. ఈ దేవి ఎప్పుడు నన్ను కంఠం ఉత్తరించేస్తుందేమో అని భయపడుతూ ప్రార్థనలు చేస్తూ ఉంటాడు ఆయన.
ఆయన ఖడ్గమాల ఈ పూట చదవలేదు అయ్యా బాబు, ఏం కొమ్మ ములిగిపోతుందని భయపడుతూ ఉంటాడు ఆయన. తిండి తినడం మానేసి ఆ ఖడ్గమాల చదివి కానీ తిండి తినలేడు ఆయన. హీజ్ ఎ ప్రిజనర్ ఆఫ్ హిజ్ ఓన్ బిలీఫ్స్, ఈజ్ నాట్ ఎ ఫ్రీ పర్సన్. ఆయన మిమ్మల్ని ఏం ఫ్రీ చేస్తాడండి? మిమ్మల్ని ఎవరూ ఫ్రీ చేయలేరు. నేను ఫ్రీ చేస్తానన్నవాడు హీజ్ బ్లఫింగ్. వేదాంత ఆచార్యుడు కూడా మిమ్మల్ని ఆచార్యుడు ఫ్రీ చేయలేడు, మిమ్మల్ని మీరే ఫ్రీ చేసుకోగలుగుతారు. ఆత్మనాత్మానముద్ధరేత్. కాబట్టి మీలో ఉన్న భయాన్ని మీరు దూరం చేయగలుగుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని ఒకటి ఉంటుంది. కొంతమంది మహావిద్వాంసులు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడలేరు, వాళ్ళకి భయం. ఎంత పెద్ద విద్వాంసులు అంటే ఈ స్టేజ్ మీద ఉపన్యాసాలు ఇచ్చేవాడికి ఆయన్ని చూస్తే భయం వేస్తున్నాయి. బాబో, ఇది ఆయన పెద్ద పండితుడు రా, మహావిద్వాంసుడు, ఆయన ముందు భయపడ మాట్లాడడానికి భయపడతాం, కానీ ఆయన మాత్రం మాట్లాడలేడు. ఎందుకంటే నాకు స్టేజ్ ఫియర్ అయ్యా అంటాడు. ఈ స్టేజ్ ఫియర్ అన్నది ఏ క్రియ వల్ల పోతుందా? అది క్రియ వల్ల పోదు. ఆ ఫియర్ని ఆయన హీ హాస్ టు ప్రాసెస్ ఇట్. ఆ ప్రాసెస్ ఇన్నర్ ప్రాసెసింగ్ చేసుకోవాలి. దాన్ని వాచ్ చేసుకుని ఎందువల్ల ఇలా వస్తుంది అని పరిశీలించుకుని దాని నుంచి బయటపడాలి. అన్ని సందర్భాల్లోనూ ఆత్మనిరీక్షణము, తనని తాను పరిశీలించుకునుట, దాన్ని ఆత్మనిష్ట అంటారు. ఆత్మనిరీక్షణం ఒక్కటియే అన్ని సమస్యలకి పరిష్కారం. మాకు తలపోటుకి దానికి వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చుకుని టైల్నాలు తెచ్చుకుని వేసుకోవడం అలాంటివి ఏమో కొన్ని ఫిజికల్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. దృష్టాంతం ఏమిటంటే యథాస్వరూపేణ గృహ్యమాణాయా అపి శుక్తికాయాః విపర్యయేణ రజతాభాసాయాః అగ్రహణం విపరీత జ్ఞాన వ్యవధాన మాత్రం. ఇవి చాలా బంగారం లాంటి వాక్యాలు. కొంచెం సంస్కృత భాష జటిలంగా ఉన్నట్టు అనిపించినా చాలా మంచి బ్యూటిఫుల్ సెంటెన్సెస్. ఇప్పుడు వీడు ఎదుర్కొండగా శుక్తి కలదు. శుక్తి అంటే ఆల్చిప్ప, ఆల్చిప్పని చూస్తున్నాడు, వెండనుకుంటాడు. వీడికి వ్యామోహం ఉండడం చేత వెండిలా కనపడుతుంది. వెండి మీద వ్యామోహం మన కల్చర్లో భాగం. అది మన కల్చర్లో మనకి చిన్నప్పటి నుంచి నూరు పోసింది ఏమిటంటే కల్చర్, రిలీజియన్ అండ్ ఇన్ ఎవ్రీథింగ్ వెండి నూరు పోశారు. ఏమంటే కొత్త అల్లుడికి ఏది ఏమిటిస్తారు బహుమానం? వెండి కంచం బహుమానం ఇస్తారు. అంటే వీడు వెండి కంచంలో భోజనం చేస్తూ ఉంటాడు, అంతే వీడి పని. దానికి తప్ప ఇంక దేనికి పనికిరాడనో ఏమిటో మరి తెలియదు. వెండి కంచం ఏం చేసుకుంటాడు ఈ వెండి కంచాన్ని? బుద్ధిమంతుడైతే అలా పక్కన పారేసి లేచకపోతాడు. అది ఏం చేయమంటారంటే ఏదో ఒకటి చేసుకోండి, నాకు అక్కర్లేదని. వెండి కంచం ఎందుకండి? భోజనం చేయడానికి అరిటాకు సరిపడుతుంది భోజనం. వెండి కంచంలో భోజనం చేస్తారా? పిచ్చి. కాబట్టి ఈ వెండి వ్యామోహంలో ఉంటాడు వీడు. వెండి కంచం ఉంటే వాడు గొప్పవాడి కింద లెక్క, వాడు సమర్థుడు, వాడు హీజ్ సక్సెస్ఫుల్ పర్సన్. సో అధ్యత వీడికి ఆల్చిప్ప చూసినప్పుడల్లా వెండి కనపడుతుంది వీడికి. ఆ సంస్కారాన్ని బట్టి వీడు దేన్ని చూస్తున్నాడండి? ఆల్చిప్పని చూస్తున్నాడా వెండిని చూస్తున్నాడా? ఆల్చిప్పనే చూస్తున్నాడు. వాస్తవంగా చూస్తున్నది ఆల్చిప్పయే. స్వరూపేణ గృహ్యమాణాయా, వాడు చూస్తున్నది ఆల్చిప్పకేసే. కానీ స్వరూపేణ గృహ్యమాణాయా శుక్తికాయా, స్వరూపము చేత శుక్తికయే గ్రహింపబడుతోంది, కానీ విపర్యయముగా రజతంగా భాషిస్తోంది. అది స్వరూపమునకు విపర్యయముగా తల్లకిందులుగా వెండిలా భాషిస్తోంది. ఇప్పుడు వెండిలా అది భాషించడానికి కారణం దాంతో ఏమైంది? అగ్రహణం. అంటే వీడికి ఆల్చిప్ప గ్రహం, ఆల్చిప్పని తెలుసుకోలేకపోతున్నాడు. అంటే ఆల్చిప్పకేసి చూస్తూ ఆల్చిప్పని తెలుసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు మరో దానికి వేసి చూస్తూ ఆల్చిప్పని తెలుసుకోలేకపోతున్నాడు అంటే ఉచిస్ పాయింట్. ఆల్చిప్ప ఎక్కడో దూరంగా ఉంది, దాన్ని కనలేకపోతున్నాడన్నా కూడా పర్వాలేదు. ఆల్చిప్పకేసి చూస్తూ దాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. పైగా అది తలకిందులుగా వెండిలా కనపడుతోంది కూడా. దానికి కారణమేమిటి? ఈ అగ్రహణము. అంటే అది ఆల్చిప్ప అని తెలుసుకోలేకపోవడానికి కారణమేమిటి? అడ్డు ఏది వచ్చింది? విపరీత జ్ఞానం వ్యవధాన మాత్రం. ఈ విపరీత జ్ఞానము, అది రజతము అనేటువంటి విపరీత జ్ఞానం ఏది కలదో అది అడ్డుపడింది. మన జీవితంలో మన విశ్వాసాలు, మన ధారణలు మనకి మహా ఆటంకాలుగా అడ్డుపడతాయి. అవే అడ్డుపడతాయి. మన విశ్వాసాలు, మన ధారణలే మనల్ని ముందు వెళ్లకుండగా ఈ హర్డిల్స్, పరుగులు తీస్తారు చూడండి. పరుగులు తీసి వాళ్ళు హర్డిల్స్ పరుగు. మన జీవితం అంతా కూడా ఈ హర్డిల్స్ పరుగే. హర్డిల్ వచ్చినప్పుడల్లా బొక్క బోర్లా పడుతూ ఉంటాం మనం.
ఏమిటి హర్డిల్స్ అంటే మన హృదయంలో ఉండే విశ్వాసములు, ధారణలు. ధారణ అంటే ఫిక్సేషన్, ఇది ఇలాగా అని వాడు ఫిక్సేట్ అయి ఉంటాడు. ఇప్పుడు వైకుంఠంలో విష్ణు ఉంటాడు అని ఫిక్సేట్ అయి కూర్చుంటాడు, ధారణ. దాన్ని ధారణ అంటారు, లేకపోతే విశ్వాసం అంటారు. మీకు తెలుసు, అనేక దృష్టాంతాలు చెప్పవచ్చును. కాబట్టి ఈ విపరీత జ్ఞానం, ఈ విశ్వాసములన్నీ తప్పు, ఈ ధారణలన్నీ తప్పు. సో విపరీత జ్ఞానం. ఇప్పుడు దేవుడు అంటే మీకు నిజంగా దేవుడు వచ్చి మీ ముందు కనపడితే మీరు గుర్తుపట్టను కూడా గుర్తుపట్టలేరు. ఈ కథ ఉందిగా, ఇప్పుడు ఆ కథని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుడి కోసం వేచి ఉన్నాడు వీడు. తీరా దేవుడు వచ్చేప్పటికీ వీడు దేవుణ్ణి తెలుసుకోలేడు, గుర్తుపట్టలేడు. ఎందుకు గుర్తుపట్టలేకపోతాడు? వీడికి దేవుడు గురించి ఉన్న ధారణ విపరీతమైన ధారణ, అది విపరీత జ్ఞానంలో ఉంటుంది. దేవుడు ఫలానా విధంగా ఉంటాడు అని. ఓ మహాత్ముడి దగ్గరికి ఒక అతను వెళ్ళి నాకు దేవుణ్ణి చూపించమని అడిగాడు. అడిగితే ఆయన ఏం చేశాడంటే కూర్చోమని చెప్పాడు. కూర్చున్నాడు. ఆయన లోపలికి వెళ్ళిపోయి రెండు మెతుకులు తిని పడుకుని నిద్రపోయాడు. వీడు అక్కడ కూర్చుని ఉన్నాడు, తెల్లవారులో అలాగే కూర్చున్నాడు. ఆయన పొద్దున్నే లేచి పళ్ళు తోముకుందుకు బయటకు వచ్చాడు. వీడు ఇంకా అక్కడ కూర్చున్నాడు. ఎరా నువ్వు ఇంకా వెళ్ళలేదా? అవును, మీరు దేవుణ్ణి చూపించేదాకా వెళ్ళను, అసలైతే కూర్చోమన్నాడు. ఈయన వెళ్ళి స్నానం అది చేసి బ్రేక్ఫాస్ట్ చేసి కాఫీ తాగి వచ్చాడు, ఇంకా కూర్చుని ఉన్నాడు. వచ్చేప్పుడు ఒక కర్ర ఒకటి పట్టుకుని వచ్చాడు. వచ్చి గడ్డి మీద, నెత్తి మీద, నడ్డి మీద నాలుగు మొత్తులు మొత్తాడు. ఇప్పుడు కనబడ్డాడా దేవుడు అని అడిగాడు. నీకేం వేళాకోళంగా ఉందా? దేవుణ్ణి చూపించాలా? దేవుడు చూపిస్తే ఏం చేస్తావు? నువ్వు లోపలికి వచ్చేప్పుడు అక్కడ బయట రావి చెట్టు చూసావా అని అడిగా. చూసా, అది దేవుడు కాదు మరి అని ఇంకోసారి కర్ర పెట్టుకుంటాడు. రావి చెట్టు దేవుడు కాదు మరి, అశ్వత్థ సర్వవృక్షాణం అని శ్రీకృష్ణుడు చెప్పాడు కదా అని చెప్పాడు. మరి అయితే నువ్వు దేవుణ్ణి చూసి ఏమిటి చేసావు? రావి చెట్టు రూపంగా కనపడ్డ దేవుడు నీకు కనపడినట్టే కాదు, ఇంకేదో రూపంలో కనపడాలి. అంటే ఎలా కనపడాలి? ఏదో వైజయంతి మాలాది వేసుకుని, వైకుంఠం ఏదో కౌస్తుభం పెట్టుకుని, కిరీటం పెట్టుకుని కనపడాలి. కనపడితే ఏం చేస్తాం? క్యా కరోగే? నీకు డౌట్ వస్తుంది, వీడు నాటకాల కంపెనీ నుంచి వచ్చాడా లేకపోతే దేవుడా అని డౌట్ వస్తుంది. కాబట్టి దేవుడు వచ్చి కనపడితే మీరు ఏమీ చేయలేరు. ఐ టెల్ యూ, యూ విల్ బీ ఇన్ డీప్ ట్రబుల్. థ్యాంక్ గాడ్ దేవుడు వచ్చి మీకు కనపడలేదు. కనపడితే పీపుల్ విల్ గో క్రేజీ, వీళ్ళని మెంటల్ హాస్పిటల్లో పడేయాల్సి వస్తుంది. దేవుడు కనపడితే, థ్యాంక్ గాడ్ కనపడలేదు. ఎందుకంటే వీళ్ళకున్న ధారణలు, విశ్వాసములు, అవే వీళ్ళ బతుకులో హర్డిల్స్, అవే హర్డిల్స్. తథాగ్రహణం జ్ఞానమాత్రమేవా. ఏమండి, సత్యమును పట్టుకునుట అనగానేమి? తెలుసుకునుటయే. జ్ఞానమే సత్యమును తెలుసుకో. సత్యమును పట్టుకోవడం అంటూ వేరే ఏమీ ఉండదు. ఆ తెలియుటయే సత్యమును పట్టుకునుట. ఎందుకంటే విపరీత జ్ఞాన వ్యవధానాపోహార్థత్వాత్ జ్ఞానస్య. ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే ఆ మీరు మీకు లభించి మీ స్వరూపానికి అది మెరుగులు దిద్దదు, మీ స్వరూపానికి వన్నె తీసుకురాదు. మీ స్వరూపం ఎలా ఉందో అలాగే ఉంటుంది. జ్ఞానం ఏం చేస్తుందంటే మీ స్వరూపం గురించి మీకున్న విపరీత జ్ఞానం ఏది కలదో అదియే వ్యవధానమై కూర్చున్నది, అదియే అడ్డు అయిపోయి కూర్చున్నది, ఆ అడ్డుని తొలగించేస్తుంది. అంతే జ్ఞానం చేసే పని, అంతకంటే ఇంకేం చేయదు. అంచేతనే నెగిటివ్ అండర్స్టాండింగ్ ఇస్ ది హయ్యెస్ట్ అండర్స్టాండింగ్. ఇప్పుడు నా స్వరూపం ఏమిటి తెలుసుకుందుకు మీరు వచ్చారనుకోండి, ఏమిటి నీకేం తెలిసిందయ్యా పాఠం అంతా అయిన తర్వాత అంటే నాలో భయమునకు హేతువు లేదు అని తెలిసింది. ఇంకేం తెలిసింది? వెలితికి హేతువు లేదు అని తెలిసింది. సరే, లేదు అని రెండు లేదని తెలిసింది. ఏదైనా ఉన్నదాని గురించి చెప్పు. ఉన్నదాని గురించి నాకేం, నేను తెలుసుకున్నది ఏమీ లేదు. గంటన్నర పాఠంలో రెండు లేవు అని తెలిసింది అంతే. పాజిటివ్గా నీకు ఏమీ తెలియలేదు. గాడ్ బ్లెస్ యూ, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. పాజిటివ్గా తెలియాల్సిందేమీ లేదు. జ్ఞానము చేసే పని ఏమిటంటే మీకు విపరీత జ్ఞానమును తొలగించి లేని వాటిని ఉన్నాయని మీరు భ్రమపడుతున్నారు అని మీకు చూపించి, మీకు ముఖానికి అర్థం చూపించి, చూసుకోరానన్నా నీ స్వరూపంలో వెలితి లేదు, నీ స్వరూపంలో భయం లేదు, చూసుకో.
అని అంతకుముందు ఉన్న విపరీత జ్ఞానమును తొలగించేసి జ్ఞానము చరితార్థమైపోతుంది. ఇంకా జ్ఞానం అక్కడ మిగిలి ఉండదు, అది విలీనమైపోతుంది, మీ స్వరూపంలోనే విలీనమైపోతుంది. కనుక విపరీత జ్ఞానమే సంసారంలో దుఃఖానికి హేతువు. ఆ సత్యాన్ని గుర్తించి దాన్ని త్రోసిపుచ్చుటయే మోక్షము అని అది విచారం. మళ్ళీ రేపు క్లాస్ పెట్టుకుందాం, ఎల్లుండొద్దు, రేపు పెట్టుకుందాం, రేపు కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం.